సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం తం సూర్యం ప్రణమామ్యహం. సరిహద్దును సందర్శించే ప్రాంతం ఇది. మనం 10 మంది చచ్చినా పర్వాలేదు, వాడు మాత్రం మిగలకూడదు. ఇది అస్లాం భాయ్ ఆర్డర్. బయటకు రప్పించడానికే నిన్ను పట్టుకుంది. పీచే చలో, కోయ్ ఆగే నహీ ఆనా, సబ్ పీచే చలో, బాయ్స్ టేక్ కేర్ ఆఫ్ దెమ్. అస్లాం ఖాన్ వస్తాడంటారా? వస్తాడు, వస్తాడు. ఈ రోజు మీ పిల్లల తాళి తెగడం ఖాయం. సారీ. ఓ మై గాడ్, వీడు మన మనిషి. ఈ అస్లాం ఖాన్ మామూలుడు కాదురా, మీ దేశానికి మొగుడు. Thank you.
अरे कुछ नहीं हुआ, रिलैक्स, पानी पियो। मिलिट्री लोग क्या किया? कुछ नहीं किया। कोटेरा? वाला नेम चले दो। रात्रंता वालू मजा चेसरा। नी मेल्लो ये दिकट्टिंदे, निखा गुर्तगा का। నిన్ను పోలీస్ వాళ్ళు ఆర్మీ వాళ్ళు పట్టుకుంటే చావడానికి సైనేట్ అయినా చావాలా? నీ ముగుడు చావుని చూడాలనుకున్నావుగా? ఇండియాలో నాకు స్టేట్కో పెళ్ళాం ఉంది, ఎందుకు? పెట్టెక్కడానికి కాదే, నా మనుషులకి షెల్టర్ ఇవ్వడానికి. దానికోసం లక్ష లక్షలు నీకు ఇస్తున్నా, అయినా అమ్ముడిపోయావు. ఇది నీ ఇంట్లో దొరికిన డబ్బు, నీ కర్మానికి నిన్ను వదిలేయచ్చు. వదలను, ఎందుకు? నేను డాఫర్ని కాదు, మా గార్డ్నని చెప్పడానికి వచ్చా. జనాబాస్, గవర్నర్ సాబ్ ఆయా. సలాం వాలేకుం అస్లాం సాబ్. అయ్యే గవర్నర్ సాబ్, అయ్యే. శుక్రియా, అయ్యే. జనాబ్, ఆజ్ మేరే ఘర్ మే ఇఫ్తార్ హై. ఇఫ్తార్? నా గురించి తెలిసి వచ్చావా పిలవడానికి? బరువు చచ్చి మన దేశంలో తలెత్తుకోలేక బతుకుతున్నా, దానికి కారణం వాడే, ఇండియాలో నన్ను అవమానించాడే ఆ విజయేంద్ర వర్మ. వాడు దొరకాలి, వాడిని నరకాలి. అప్పుడు అప్పుడు నాకు రంసాం. సార్, అతను బతికి ఉన్నాడో లేడో? వాడు చావడు. నా చేతుల్లో చావడానికి బతికి ఉంటాడు. అమ్మా, అమ్ములు, ఇంకా మాట్లాడుకో. అంత తప్పేం చేశాను తల్లి? నాకు చెప్పకుండా ఇక్కడికి వెళ్ళావు తెలుసా? నీ కంట్లో నలగబడితేనే నా కంట్లో నీళ్లు దొరుకుతాయి. అలాంటిది నీ కళ్ళల్లో నీళ్లు చూసి నేను తట్టుకోగలనా? అందుకే వెళ్ళాను. ఇదిగో నీ ఫ్రెండ్. హాయ్ దొంగముల, ఇక్కడికి లవి అది చెప్పకుండా వెళ్ళొచ్చా? నాన్న, ఎక్కడ దొరికింది? ఆ డాగ తీసుకెళ్ళి ఆకాశం గొడవ మీద పెట్టిందిరా. అదేంటమ్మా, నీ కోసం చుక్కల్లో చంద్రునైనా తీసుకొచ్చి నీ ముందు పెడతాను. నాకున్న ఆస్తి ప్రాణం నువ్వే కదరా. ఇంకెప్పుడు నన్ను వదిలి వెళ్ళవుగా? వెళ్ళను.
ప్రామిస్. చూసావా లక్ష్మి, అల్లుడికి బిడ్డ అంటే ఎంత ప్రాణం. బిడ్డే కాదండి, భార్య మీద కూడా అంతకంటే ఎక్కువ ప్రేమే. ఇటువంటి అల్లుడు దొరకటం నిజంగా మన అదృష్టం. అవునండి, ఒకటి చాలా ఆపండి. ఏడేళ్లుగా నేను ఎంత టెన్షన్ పడ్డానో మీకు అర్థం కావట్లేదు. ఎందుకమ్మా అంత బాధపడతావు? క్షేమంగా తిరిగి వచ్చాడు కదా. నా బాధ మీకేం తెలుసు? ఆయన ఒక్క క్షణం కనిపించకుండా ఉంటే అప్పట్లాగా ఏమైందో అని. లేనిపోనే ఊహించుకోకమ్మా, అతను మర్చిపోయిన దాన్ని పదే పదే నువ్వు గుర్తు చేసుకుంటావెందుకు? ఏడేళ్ల నాడు మన మధ్య జరిగిన విషయం మర్చిపోయావా? ఏంటా చూపు, నువ్వు దాచేసినా అది దాగే విషయం కాదు. అబ్బా, పెళ్లి రోజు గుర్తులేని మగాడు ఉంటాడా? మన ఒప్పందం ప్రకారం నేను స్వయంగా నీకు నలుగు పెట్టి స్నానం చేయించాలి. పదా. ఏమక్కర్లేదు చంపా. అబ్బో, మూతలా తిప్పిందంటే అలకరించి అదిరిందన్నమాట. అబ్బో, చేతి పాటంలో ఇంత ఇసురుందంటే కోపం కాకెక్కి కూర్చుంది. ఇంకేం పెళ్లి రోజు బాబు గారు, అలకా కోపం ఆడదాని ఒట్టి మీద ఎక్కాయంటే మగాడికి మంచం మీద మడతకాలే. అలాంటివి మన దగ్గర పనిచేయవు. మంత్రంతో కొట్టానంటే మైకంతో కళ్ళు తేలేసి మొదటి రాత్రి గుర్తుకు రావాలి. అయ్య బాబోయ్, అదేం మంత్రం అండి? ఐసల్లకడి. అమ్మగారు, ఐసల్లకడి అంటే ఏంటి? ఎవరు చెప్పారే? ఎవరో చెప్పారులేండి. మీరు నా శివులే ఎత్తానండి, నేను అమ్మగుడి నోట్లో ఎత్తానండి, అది నాకేస్తాడులేండి. అది అందరి వల్ల కాదులేవే, అది మాయలోడికి ఒక్కడికే తెలుసు. అయినా ఇవాళ ఆ పప్పులేం ఉడకవులే. కూసంత సేపుదరు. మెడ మీద నుంచి వెన్ను పూసేదాకా సుతారంగా రెండు వేళ్లతో నొక్కుతాడే, అప్పుడు పుడుతుంది సముద్రంలో వాయుగుండం. అబ్బా, చెప్పగానే మంత్రం ఎక్కేసింది నీకు. ఆ తర్వాత భుజాల మీద నుంచి చిన్నగా వీపు కిందకి చేతులు పోనిచ్చి జరికిస్తాడు, అప్పుడు వాయుగుండం తుఫానుగా మారుతుంది. నడుం మడత మీద నుంచి అరచేతిని ముందుకు తెచ్చి రెండు వేళ్లు మెలివేసి మధ్యలో తిప్పుతాడే, ఆ తిప్పుడికి తుఫాన్ తీరం తాకుతుంది, అప్పుడు పుడుతుంది మంత్రం. కన్నె ధ్వని కోమలిని కమ్ముకుని
సురసుఖాల వైపు నడపని సుమకుమారిని. కడలి ఒడిలో కలిపి పగడం కరిగి నీరవని. పంజాబీలో ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావట్లేదు. తుసి సడి జాన్ వచ్చాలో డాక్టర్ సాబ్, తుసి సడి జాన్ వచ్చాలో డాక్టర్ సాబ్. అరే బాబాజీ, తేను కీ హో గయా. డాక్టర్ సాబ్ జీ, తుసే దవా దసాని, తుసి ఫికర్ కర్నే దో, కోయీ లోడ్ నాయి హై, తేను కుచ్ నీ హుందా, తేను అసి బచావోంగీ, దసో కీ హో గయా, దసో కీ హో గయా. రాతి సే రోడ్ సైడ్ ఏక్ హోటల్ సే ఉదరే లంగర్ పానీ చెక్యా. రాత్రి రోడ్ పక్కనే ఉన్న హోటల్లో భోంచేశాడట. అప్పటి నుంచి కడుపులో నొప్పి వాంతులు అవుతున్నాయట. చూడమ్మా ఇందిరా, 10 నిమిషాల తర్వాత ఈ టాబ్లెట్స్ ఇవ్వు. అలాగే. మామయ్య, ఏమిటి బాబు, మీకెవరికి అర్థం కాని పంజాబీ భాష మీ మధ్య నుండి నాకెలా తెలిసింది? అది ఇది వరకు మన ఇంట్లో పంజాబీ నౌకరు ఉండేవాడు, అతని దగ్గర నేర్చుకున్నావు నువ్వు. గతంలో నేర్చుకున్న పంజాబీ మాటలు ఇప్పుడు నీకు గుర్తుకొచ్చి ఉంటాయి. ఏమండి, భోజనానికి రాకుండా ఇక్కడే కూర్చున్నారేంటండి? ఎన్నిసార్లు అడిగినా మీరు బయట పెట్టని విషయం ఎలా తెలుస్తుందా అని. ఎంత ఆలోచించినా మీరు చెప్పిన నిజం నమ్మబుద్ధి కావడం లేదు. నా గురించి ఏదో దాస్తున్నారనిపిస్తుంది.
అంత ఆలోచించాల్సిన అవసరం ఏంటండి? నా గురించి తెలుసుకోవడం నాకు అవసరం లేదంటావా? ఇందులో మీరు తెలుసుకోవాల్సింది ఏముంది? మీరు నా భర్త, పాపకు తండ్రి, అమ్మ నాన్నకి అల్లుడు, ఈ గూడించడానికి చిన్న దొర. ఈ గూడెంలో పెరిగిన వాడినైతే ఇక్కడ తిరిగిన గుర్తులు, పెరిగిన జ్ఞాపకాలు ఉండాలిగా. ప్రాణమిచ్చే మేము ఉన్నాం కదండి, తెలియని దానికోసం ఎందుకండి అంతగా ఆలోచించటం? అమ్మా. ఏంటమ్మా? నాకు అమ్మ నాన్న ఉన్నారు, నీకు ఉన్నారు, నాన్నకు మాత్రం ఎందుకు లేరమ్మా? అది దీనికి సమాధానం చెప్పడానికి ఇక్కడ వాళ్ళు మాట్లాడరు. ఆ దేవుడికి మాటలు రావమ్మా. మరి నీకు నానమ్మా? నేను తిన్నాను నాన్న, మీరు తినండి. నా మనవడు ఉండడానికి నేడు కూడా లేకుండా పోతారయ్యా. నా బిడ్డ వస్తాడు బాబు, మీ అప్పు తీర్చేస్తాడు. బిడ్డ ఎక్కడి నుంచి వస్తాడే? వీళ్ళందరినీ తీసుకెళ్లి జీప్ పడేయండి. పదేళ్ళు దుబాయ్ తీసుకెళ్లి గొడ్డు చాకరీ చేయిస్తే అప్పు తీరిపోతుంది. పసి బిడ్డలయ్యా వాళ్ళు, వాళ్ళు ఏం పని చేయగలరు? చేయకుంటే అప్పు నీ అమ్మ మొగుడు తీరుస్తాడా? చేశాడ్రా దేవుడా, నాన్న వాళ్ళెవరు నాకు తగ్గకుండా పోతున్నారు. దుబాయ్ లో మాకు జీతం ఎంత ఇస్తారు? మా నాన్న చేసినప్పుడు తీరిపోతాయా? చంపితే 25,000, చస్తే 100,000. ఎవరిని చంపాలి? ఎందుకు చావాలి? భారతీయులు చంపాలి. చేతగాకపోతే మీరంతా చావాలి. మేమెందుకు వాళ్ళకి చంపాలి? వాళ్ళకి మాకి గొడవ ఏంటి? అదే ఉగ్రవాదం, పవిత్ర యుద్ధం. మీరిప్పుడు వెళ్ళేది దుబాయ్ కాదు, పాకిస్తాన్ లో ఉన్న మా టెర్రరిస్ట్ లీడర్ అస్లాం ఖాన్ దగ్గరికి. తెలుసా? ఈ పని నాకు అక్కర్లేదు, నేను వెళ్ళిపోతాను. నేను వెళ్ళిపోతాను. ఉగ్రవాదులుగా పనిచేయాలని మా చెప్పలేదు. నాకు చెప్పలేదు బాబు, నా దేశం మీద ఎదురు తిరగమని. నేను ఇక్కడే పుట్టా, హిందువుగానే పుట్టా. భారతం చదివా, రామాయణము చదివా. లంకకెళ్ళి హనుమంతుడు తగలెట్టాడంటే చప్పట్లు కొట్టా. నా కొంపకే ఒక హిందువు నిప్పు పెట్టాడంటే చప్పట్లు కొట్టడానికి చేతులు రాలా. అందుకే పాకిస్తాన్ తో చేతులు కలిపా. అందుకని మమ్మల్ని కలపమంటావా? కలిసి బతికేవాడని చెప్పమంటావా? అయితే కలిసి చావండ్రా తమ్ముడు. అన్నకి ఎదురు చెప్తారా? రండి, మీకు ఇదే గతి. దేశభక్తి ముదిరిన ప్రతి వాడు ఈ దేశానికి బరువేరా. సరదాగా డ్రైవింగ్ నేర్చుకోవచ్చు కదా? ఆ సీట్ లో కూర్చుంటే అద్భుతమైన సీనరీ చూసే అవకాశం మిస్ అయిపోతాడు కదా. ఏంటో అంత అద్భుతం. స్టీరింగ్ తిప్పుతుంటే మెలి తిరిగే నడుము దగ్గర సుడిగాలి, గేర్ మార్చేటప్పుడు బయట కింద పొంగే వడగాలి, ఊపిరి తీసుకొని ఇవ్వడం లేదు. ఈ గడ్డు చేసుకునే అదృష్టం అదుర్స్. ఇలాంటివి మాట్లాడితే నేను డ్రైవ్ చేయను. మరీ మంచిది, సంతకెళ్ళి మనం చేసేదే ఉంది. ఇక్కడే ఐసలకడి అనుకున్నావురా? పిచ్చి పిచ్చి వేషాలు లేకుండా కళ్ళు మూసుకొని కూర్చోండి. చూడకుండా మాట్లాడకుండా ఉండడం నా వల్ల కాదు. ప్లీజ్ ఏదో ఒకటి చేసుకోండి బాబే. థాంక్స్. ఏదో ఒకటి చేస్తానగానే బడికి బ్రేక్ వేస్తే రేడియేటర్ హీట్ ఎక్కిందేమో, ఐసలకడి అనద్దాం అనుకున్నాం. అంత లేదమ్మా, అటు చూడు. దొరసాని మంచిగా దొరికిండు రండిరా. తప్పితే సరిపోదు దొరసాని. దొరచేత డప్పు మోగించాలా, దరు వేయించాలా, అడుగుగల బాల. ఐసలకడి అనాలి కదా, సరిగ్గా చెప్పావు. దొరా ఇకు దొరసాని రండి. దొరా దొరసాని కలిపి అందరూ ఐసలకడి అనండి. కైలాసగిరిలో కురిసింది వాన చెలరేగిపోయింది జగడాల జాన చేయందుకోవాదు.
పులస కట్టి పల్నాటి సీమలో తొడగొట్టి మీ పైట చెంగులో చందమామని దోచుకుంట పుల్లి. తాగింది మన రసం కదా. ఏంటది బుద్ధిందా నీకు? మా ఇంచేత పనిచేస్తావేంటి? గ్లాస్ రసం తాగి డబ్బు లేక దొప్పితే ఇంకేం చేస్తారేంటి? ఏంటండి ఇది? ఏం చేయమంటావు? పాప చెరుకు రసం అడిగింది. అకౌంట్ మా పాకెట్ లో కాకుండా తమరి జాకెట్ లో తోసేశారు కదా, అందుకే తాకట్టు ఉండి ఇప్పించా. ఇలాంటి అడ్డమైనవన్నీ ఇప్పిస్తారనే డబ్బు నా దగ్గర పెట్టుకున్నా. అబ్బో ఇదిగా తీసుకో డబ్బులు. అమ్మాయి గారు దొరసేదా ఇంకో టన్ను రసం పిండించుకుని రెడీ? ఏంటి ఉండిపోదావనా? నోరు మూసుకుని పదండి. గురి చూసి కొడితే బుడగ పగలాలా? కొట్టండి. ఒకదాన్ని కొడితే రెండోది ఉచితం, రెండో కొడితే రింగు ఉచితం. కొట్టండి బాబు. నాన్నా అమ్మ చూడలేదు, బుడగలు కొట్టనా? నాకు విలువ పట్టుకోవడమే రాదు, గురి ఎక్కడ కుదురుతుందిరా? నువ్వు కొట్టగలవు నాన్న, కొట్టు. నువ్వు చెబితే ఓకే. కత్తిలాగున్నాడు. జై శ్రీరామ్. దానికి మన దగ్గర మంత్రం ఉంది. ఏం మంత్రం? ఉసుకులకడి. బాబా
లేడి పిల్లలు ఎక్కడ దొరుకుతారా? ఆడకొచ్చారా? ఏ రాహుల్, లేడి పిల్లల సంగతి తర్వాత అక్కడ అడవి కొలుచుడు అదురుతున్నాడు. ఒక్కదానికి కూడా జాకెట్ లేదురా మామ, పైటలు జారిని అంటే పండగే పండగ. అంత కోరికగా ఉంటే నలుగురిని లాక్కొచ్చి లోపల పడేయండి. అమ్మాయిని బలవంతంగా ఎత్తుకెళ్తున్నారు, కాపాడండి త్వరా. నిజం చెప్తావా? విల్లు పట్టుకోవడమే తెలియదు, బాణం ఎలా వేయగలిగాను, డ్రైవింగే తెలియదు, జీప్ ఎలా నడపగలిగాను. మిస్టర్ నారాయణరావు, ఏడేళ్లు గాయమారుస్తున్న విషయాన్ని మళ్ళీ మళ్ళీ చెప్పదు, నాకు నిజం కావాలి, ఏం జరిగిందో తెలియాలి.
నా కోసం ఎదురు చూసే నా వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ బాధ ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి. చచ్చానో బతికానో తెలియక వాడు పడే ఆవేదన ఒక్కసారి ఊహించుకోండి. మీకు దూరం కాకుండా ఉండడం కోసం నా వాళ్ళని నాకు కాకుండా చెయ్యొద్దు ప్లీజ్. కన్నవాళ్ళు బిడ్డకు అబద్ధం చెప్పచ్చు, బిడ్డను తల్లిదండ్రుల దగ్గర నిజాన్ని దాయచ్చు, కానీ తాళికట్టని భర్త దగ్గర మాత్రం ఏ భార్య అబద్ధం చెప్పదు. చెప్తానండి, ఏం జరిగిందో చెప్తాను. మా నాన్నగారు డాక్టర్ కావడం వల్ల మీకు వెంటనే వైద్యం చేయగలిగాం. రాత్రి పగలు మీ మంచి చెడ్డలన్నీ నేనే చూసుకునేదాన్ని. ప్రాణాపాయం తప్పింది కానీ ఎంత ప్రయత్నించినా మీకు మీ గతం గుర్తురాలేదు. నిస్వార్థంగా సేవ చేసే నాన్నగారిని నేను ఆదర్శంగా తీసుకున్నాను. శారీరక స్పర్శ, నరాల కదలికల వల్ల మీకు గతం గుర్తొస్తుందేమోనని నా వంతు కృషిగా ఒక నిర్ణయానికి వచ్చాను. అమ్మా నాన్నతో సంప్రదించి మన పెళ్లి ఒప్పించాను. అన్ని మర్చిపోయి మీరు మాలో ఒకరిగా కలిసిపోయారు. ఇద్దరి మధ్య చనువు పెరిగింది, ఆ చనువు క్రమేపీ ప్రేమగా మారింది. నా కోరిక ప్రకారం మన పెళ్లి జరిగింది. మీరెవరో, ఎక్కడి నుంచి వచ్చారో తెలుసుకోవాలనుకున్నాం, కానీ దాని మూలంగా మిమ్మల్ని చంపాలనుకున్న వారికి మీ ఆచూకీ ఎక్కడ దొరుకుతుందో అని ఆ ప్రయత్నాన్ని మానుకున్నాం. మీకేమవుతుందో అని 7 ఏళ్ల నుంచి భయపడుతూ బతికాను. గతం తెలిస్తే మళ్ళీ మీరు ఆ ప్రమాదంలోకి వెళ్తారేమో, మాకు దూరం అయిపోతారేమో అన్న స్వార్థంతో ఇంతకాలం దాచాం. ఇది చూడండి, ఎంత ప్రమాదకరమైన స్థితిలో దొరికారో మీకే అర్థమవుతుంది. బడే మియా టైలర్స్, హైదరాబాద్. నేను హైదరాబాద్ వెళ్ళాలి. వెళ్ళక తప్పదంటారా? వెళ్ళకపోతే తప్పు అవుతుంది. చంపేంత తప్పు నేను చేసి ఉంటే చేరదీసిన మిమ్మల్ని నేరస్తులుగా చేసిన వాడిని అవుతాను. చంపాలనుకున్న వాడు దోషులై ఉంటే సమాజానికి వాడు చేసే చెడుకి నేను కారకుండా అవుతాను. శిక్ష పడాల్సిన నేరస్తులు వాళ్ళో నేనో తెలియకుండా దాస్తే న్యాయాన్ని చంపిన అన్యాయాన్ని అవుతాను. ఏ నేరం నాకంట కడతాము, 7 ఏళ్ళు కాపురం చేసిన నువ్వే నిర్ణయించుకో. ఎవరున్నారు నాన్న హైదరాబాద్ లో? అది తెలుసుకోవడానికి పెడుతున్నా తల్లి, వచ్చేస్తానమ్మా. తొందరగా వచ్చేస్తావు కదా. ప్రామిస్ ప్రామిస్. మమ్మల్ని వదిలి వెళ్ళిపోతున్నావా? ఎక్కడికి వెళ్తున్నావు? నీ వాళ్ళు ఎవరో తెలుసుకోవటానికే కదా నువ్వు వెళ్ళేది. మన బంధం ఇంతటితో తెగిపోయేది కాదు, క్షేమంగా వెళ్ళే. జాగ్రత్త.
స్పందన లేని జనం వందల మంది ఉండటం కంటే అన్యాయాన్ని ఎదుర్కొనే గుండె ధైర్యం, సామాజిక స్పృహ ఉన్నవాళ్ళు నాలాంటి ఒక్కడైనా ఈ సమాజానికి అవసరం రా. అనవసరం టాపిక్లు ఎందుకులే గాని ఇవాళ జాతకం బాగోలేదు. రాశి ఫలాల్లో ఉచిత దెబ్బలు రాసి పెట్టి ఉన్నాయి, జాగ్రత్త మరి. రాశి ఫలాలా వార ఫలాలా ఇలాంటివన్నీ నీలాగ నమ్ముకున్నోడికి రా. నాకేంట్రా కింగ్, మన కళ్ళ ముందు ఏదైనా జరగాలి పప్పడం పప్పడం చేసేస్తాను రా. బాబు ఏం కావాలి సార్? ఇక్కడ బడిమియా టైలర్స్ అని ఒక షాప్ ఉండాలి. నాకు తెలిసి ఇక్కడ ఎక్కడ ఏమీ లేదండి. పాత గుట్టని కొట్టేసి 5 ఏళ్ల క్రితం ఈ కాంప్లెక్స్ కట్టించారు. అంతకు ముందు ఏమైనా ఉండేదేమో. మర్చిపోయారా? మిమ్మల్ని ఇప్పుడే చూస్తున్నాను. ఇంతకు ముందు పరిచయం ఉందో లేదో గుర్తుకు రావడం లేదు. గుర్తుందా? మీరెందుకు చెప్తారు? ప్రేమించి మోసం చేశానని చెప్పుకోవడానికి సిగ్గు కదా? పెళ్లి పెట్టిన మీద చెప్ప పెట్టకుండా వెళ్ళిపోయిన ఒప్పుకోవడానికి ప్రెస్టేజీ కదా? నేనా? మీరే. పద పెడదాం. ఎక్కడికి? మొత్తం వివరాలన్నీ నేను తెలుసుకోవాలి. గురుడు రివర్స్ లో తగులుకున్నాడు. మనదంతా బకరా ప్రోగ్రామ్ అని తెలిస్తే వీరబాదురు బాత్తాడు. జరిగింది ఏదో జరిగిపోయింది, ఆ తప్పు నేను సరిదిద్దుకోవాలి. దానికోసం 10 మందిలో పంచాయతీ అక్కర్లేదు. పద జరిగింది ఏదో జరిగిపోయిందని వాళ్ళ వెళ్ళిపోతుంటే వెర్రి వెంగళ్ళపల్లా మేము దారి చేయాలా? బాబు ఆ రోజులు ఎప్పుడో పోయినాయి. ప్రతి విషయంలో ఇప్పుడు నేను ఇన్వాల్వ్ అవుతున్నాను. అన్యాయానికి అడ్డంగా పడుకోవటం నాకు అలవాటు. అవును, ఎందుకు అలా చేశావు? పెళ్లి పీటలు మేము ఎందుకు అలా వెళ్ళిపోయావు? ఐ వాంట్ ఆన్సర్ ఆన్ ది స్పాట్. ఏంటా చూపు, నేను చెయ్యెత్తానంటే మనిషిని కాదు, పీటలు మేము ఎందుకు వెళ్ళిపోయావో చెప్పు చెప్పు చెప్పు. ఎందుకు అని అడుగుతావేంట్రా? వాళ్ళిద్దరు పెళ్లి చెడిపోవడానికి కారణం నువ్వే కదరా బాబా. మీ బతుకులతో ఆడుకున్నది వీడి వీడి నోదలొద్దు బాబా. బాబా? అవును బాబా, వీడి చెల్లెల జీవితం కోసం నా చెల్లెల జీవితాన్ని నాశనం చేశాడు బాబా. ఏరా, చేసిందంత చేసి నడివిధిలో నన్ను నిలదీస్తావా? స్పృహ తప్పినట్టు పడుపు, తర్వాత మస్కా కొట్టు. నువ్వు చేసిన అన్యాయానికి తట్టుకోలేక వాడు షాకుతో ఎలా పడిపోయారు చూడు. ఎందుకురా, ఒక ఆడపిల్ల జీవితంతో ఆడుకున్నావు. ఆగు, చెయ్యి ఎత్తితే మనిషినే కాదు, దెబ్బ పడితే నా క్యారెక్టర్ వేరు. ఏం చేస్తావురా? అమ్మో, నీ తాడు పట్టుకుంటాను అనుకుంటుంది బాబు. కావడం మీద పడితే వదిలేస్తాను అనుకున్నావా? అసలు సంగతి తేలాలి, వాడిని ఎత్తుకో. సార్ సార్ సార్, వాళ్ళిద్దరూ చాలా కంఫర్టబుల్ గా పండుకున్నారు సార్, వాళ్ళని డిస్టర్బ్ చేయడం అవసరం సార్? లేపుతాను సార్ లేపుతాను సార్. అలాగే సార్, గ్రహస్థితి అంటే ఇదే. లేవరా లేరా నాయనా? సూపర్, అది 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 ఆమా. ఫ్రిడ్జ్ ఎక్కడ ఉంది? కిచెన్ లో ఉంది సార్. ఏం కావాలో చెప్పండి, నేను తీసుకొస్తాను. నీళ్ళు పెడితే నువ్వే ఎక్కడ దొరుకుతావు? ఒళ్ళు చల్లబడకుండా అరికాలు ఉరుద్దు, నేను వెళ్ళి నీళ్ళు తీసుకొస్తాను. ఏం తొక్కొచ్చాడు అదవా, మురుగుడు దంపు కొడుతుంది. ఏం చేసావురా? ఆ అమ్మాయి ఎందుకు అరిచింది? తన్నులు తిన్నవాడిదే అరిచే హక్కన కనీస ధర్మం కూడా లేకుండా అదే తన్ని అదే అరుస్తుంది సార్. నోర్బై, స్పృహలో లేకుండా వాళ్ళు పడుంటే నిన్ను కొట్టారా? ఆడు చూడండి సార్, మీకే తెలుస్తుంది. ఇదా నువ్వు చేస్తున్నది ఇక్కడ సార్? ఇక్కడ జరిగిందోటి మీరు ఊహించేదోడు సార్? అమ్మతో సార్ నా మాట నమ్మండి సార్, నాకు డౌట్ అండి. ఈవి నిజంగా స్పృహలో లేకపోతే నేను జిప్పు తీసినప్పుడు ఎలా వస్తుంది చెప్పండి. లాజికల్ అడుగుతున్నావా? పరువుగల ఆడపిల్ల ఒంటి మీద చేయబడితే ఏ పరిస్థితుల్లో ఉన్నా అరుస్తుంది సార్. మీరు ఇలా ఫిక్సింగ్ అయిపోతే ఇంకా నేనేం మాట్లాడతాను తండ్రి? నోరు మూసుకుని నీళ్ళు తాగించు. అలాగే. తుడుస్తాం బాబు తుడుస్తాం. ఏంట్రా సణుకుతున్నావు? మేము ఏం మాట్లాడినా మీకు వినపడుతుంది, వీళ్ళేం మాట్లాడినా తిట్టినా మీకు వినపడదు కనపడదు, స్పృహలో లేరు కదా. నోరు తెరిస్తే అబద్ధం. పాలు తీసుకొస్తాను, వెద వేషాలు వేయకుండా బుద్ధిగా కూర్చో. అలాగే బాబు, మీకేం ఇబ్బంది కలగదు, వీళ్ళిద్దరూ చాలా సైలెంట్ గా మేనేజ్ చేస్తున్నారు కదా.
దున్నపోతులా ఎన్ని తన్నులు తిన్నా కుక్కతోకలా నీ బుద్ధి మారదా? స్ప్రోలో లేకపోయినా సమయానికి అమ్మాయి అరుస్తుంది కాబట్టి సరిపోయింది. సార్ కళ్ళు తెరిచింది. వెటకారమా? చేసిందంతా చేసి నవ్వులాటగా ఉందా? ఏడు ముదిరిన తర్వాత వచ్చే నవ్వు ఇలాగే ఉంటుంది సార్. నేను వెళ్ళి డాక్టర్ని తీసుకొస్తా. ఈసారి ఏదైనా జరిగిందా చంపేస్తా. వద్దు సార్, మీరు దండ పెడతాను, మీరు వెళ్ళదు సార్, నేను వెళ్ళి తీసుకొస్తాను సార్. అలా వెళ్ళి అటు నుంచి అటే పారిపోదామనా? నువ్వు ఇక్కడే పడుండు, నేను వెళ్ళి తీసుకొస్తా. అమ్మా హలో, ఈ టైం బాగోలేదంటే ఏమన్నావు? నాకు ఎలాంటి సెంటిమెంట్లు లేవన్నావు కదా. ఇప్పుడు ఏమైంది, బాక్స్ భద్రమైందా? రాశి బలమా మజాక? నువ్వు దరిద్రుడా అమ్మా. రండి డాక్టర్ గారు. వీళ్ళెక్కడ? చూసారా సార్, మనిషిని అని కూడా చూడకుండా పిచ్చి కొట్టుడు కొట్టి వెళ్ళిపోయారు సార్. కొత్త డిజైన్ వేస్తున్నావా? నీ భాగవతం ఎక్కడ బయటపడుతుందోనని నువ్వే వాళ్ళని పంపేస్తుంటావు. నిజం చెప్పు సార్. నేను నిజం చెప్తే నా కర్మ నన్ను ఎప్పుడు నమ్మారు సార్? సార్ ఇంకా ఈ దెబ్బలు తినే శక్తి నాకు లేదు సార్. ఓ పని చేయండి, రెండు తందూరి బిర్యానీలు పెట్టించండి సార్, మళ్ళీ ఊపు వస్తుంది, పిచ్చి కొట్టుడు కొట్టుకోవచ్చు సార్. బిల్ ఎంతైనా పర్వాలేదు, నీకు కావలసినంత తిను, జరిగింది ఏమిటో బయట పెడితే చాలు. ఫిగర్ భలే ఉంది మామా, పొట్టుడు బ్రోకర్ అనుకుంటా. ఏమండి వాళ్ళు ఏదో అంటున్నారండి? అంటారు. నువ్వు ఓపెన్ అయ్యి తీసి పెడితే ఎవడే అంటారే? నా కర్మ ఏం కర్మ, ఈడు జోడు సరిగ్గా లేకపోతే మొగుడు మీడియేటర్ లాగా కనబడతాడే. చూడు, నీకు ఈ చుట్టుపక్కల ఎవరి మాటలు వినిపించట్లేదు, నా మాటలు తప్ప. ఈ పరిసరాల్లో ఉన్న వాళ్ళు ఎవరు నీకు కనిపించట్లేదు, నేను తప్ప. భారతీయులందరూ నీ సహోదరులు, నేను తప్ప. అర్థమైందా? మరి దుబాయ్ వాళ్ళు? సరిహద్దులు దాటేళ్ళకు, దుబాయ్ వాడే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు నీకు అన్నదమ్ములతో సమానం, నేను తప్ప. అండర్స్టాండ్? మీకు ప్రతిదానికి అలవాటు ఎందుకండి? చేయకడుకోవడానికి వాష్ మిషన్ దగ్గరికి వెళ్ళొచ్చా? మీరు నాకేస్తారా? వాస్తవాలు ఇక్కడ వద్దు, వెళ్ళి కడుక్కోండా. ఏమండి వాష్ మిషన్ ఇక్కడ? నేను అక్కడికి వెళ్తున్నాను, ఫాలో మీ. హలో, నీతో పాటు తీసుకెళ్తున్నావా? యా. వాళ్ళ ఆయనకి చెప్పాల్సిన అవసరం లేదా? ఎందుకు సార్? వాడు ఏమన్నా ఫీల్ అవుతాడేమో. ఎందుకంటే ఫీల్ అవుతాడు, కడుక్కుని వచ్చేస్తుంది కదా. కడుక్కుని వచ్చేస్తుంది? కడుక్కున్న తర్వాత వచ్చేది వచ్చేది నా పిల్లని కడుక్కోండి. ఏమైంది? ఈ నా పిల్లని ఫాలో మీ లైఫ్ వెళ్దామని చూస్తున్నారు సార్. ఏంట్రా నిజమా? నేను నిజం చేస్తా, ఎప్పుడు నమ్మారు తండ్రి? 5 నిమిషాలు ఊరుకుంటే నన్ను తప్పి పాత్ర పెట్టేటట్టున్నాడు. వాడుతో టైపులేండి, ఆడవాళ్ళ జీవితాలు నాశనం చేయడం సరదా. ఎవరు? నేనా? నార్మల్. ఆవిడ గాడు పట్టుకుని క్షమాపణ అడుగు. అలాగే నిండా దెబ్బలు తిన్నాడుకు నొప్పులేంటి? నన్ను క్షమించు తల్లి. ఫాలో మీ అన్న పదానికి ఇంత పవర్ ఉంటుందని తెలుసుకోలేదమ్మా. రాశి ఫలం బాగోలేదయ్యా అని చెప్తే నమ్మేవా? చూడు ఇప్పుడు ఏమైందా? అడుక్కునే పర్లేదు, తుడుచుగా. ఎంత పట్టేది మాత్రం, అంత గిట్టుబాటు కాకుండా పోయినా నీకు. ఫాలో మీనిగా నిలిపోతావా? ఆడ పెద్ద హైట్ మరి. అది కాదండి. ఏది కాదు? నీ మీద పూర్తిగా నమ్మకం పోయింది నాకు. నువ్వు ప్రతి ఒక్కరిని ప్రూవ్ చేసుకోవాలి. ఎలాగండి? ఎలాగంటే నిప్పులో దొరికి సేఫ్టీగా బయటికి రా, రేపొద్దు ఇంటికి సరిగ్గా రావడం లేదంటే అనుకున్నాను. దీన్ని తగులుకున్నారా? నా చెల్లిని పెళ్లి చేసుకుని వదిలేస్తే తన జీవితం ఏమైపోవాలి? తల్లితోడు మీరెవరో నాకు తెలీదు, నన్ను వదిలేండి, నా గొప్ప కూలిపోతే. కూలిపోని మన గొప్ప లేదా? అందుకైతే దాన్ని ఉంచుకొని నాతో కాపురం చేయి. మోసం చేస్తావరా పొట్టి గుంజుగా? ఏంటి నన్ను ఉంచుకొని దాంతో కాపురం చేస్తావరా? నిప్పులో దిగి తిరిగి రావాలా? సూర్యోదయాన్ని ఆపాలా? నువ్వు అంత పరిస్థితిగానైతే నా చేతిలో ఆపండి. ఆపండి మేడం. మగాడు తప్పు చేస్తే భార్య ఎలా ప్రవర్తించాలో తెలుసుకోవడానికి మా బీటీవీ ప్రోగ్రామ్. మీ యాక్షన్ అదిరింది మేడం. ఇలా రండి సార్, వాళ్ళని చూడండి సార్, మనల్ని ఎలా మోసం చేస్తున్నారు, మీకు అర్థం అవుద్ది. ఇది మా బీటీవీ గిఫ్ట్ ప్యాక్, తీసుకోండి. హలో, నేను బీటీవీ ఎండి బడే మీద మాట్లాడుతున్నాను.
గుడ్ మార్నింగ్ సార్. రేఖ, ప్రోగ్రామ్స్ అన్ని పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకుంటా. ఓకే సార్. ఎవరతను? అతను మా ఎండీ వరేమయ్య. నిన్ను కలిస్తే నేనెవరో నా వాళ్ళు ఎవరో తెలుస్తుంది అని వచ్చాను. అయితే నువ్వు నన్నేం చేయవా? నువ్వెవరో నీకు తెలియదా? నిన్ను కాపాడతాను. నన్ను తలుచుకుంటున్నప్పుడు ఎలా వచ్చారు? నీ ఊహల పల్లకి. ఎందుకు వచ్చారు? రాత్రి కల్లోకి వచ్చి ముద్దిచ్చాం, అది తిరిగిద్దామని వచ్చాను. మరి ఇచ్చేయండి. ఇస్తే అంతటితో ఆగుతావా? ఆగకపోయినా దూసుకెళ్ళడానికి మీరున్నారుగా. నేను రంగంలోకి దిగాక రాత్రి పగలు తేడా తెలియదు. స్టార్ట్ చేయడమే కానీ స్టాప్ చేయడం నా వల్ల కాదు. డిసైడ్ చేసుకో. నేను ఎప్పుడో డిసైడ్ చేసేసుకున్నా ఈ బాడీకి నువ్వే బాస్ అని. ఏమైంది? ఎక్కడో వీణ మీటినట్టుంది. ఏంటి? నరాలు స్వరాలు పలుకుతున్నాయి. ఏమైంది? తీగలు తెగిపోతున్నాయి. ఇంకా ఆలస్యం చేస్తే అమృతం ఆవిరైపోతుంది.
మైసమ్మా రెచ్చి పొక్కమ్మా వేడుకే మైసమ్మా తలబడి మరితడి చేసేస్తే దున్నేస్తా దులిపేస్తా మైసమ్మా మైసమ్మా రెచ్చి పొక్కమ్మా వేడెక్కే మైసమ్మా సామాన్యుడు కాదు. చెప్పు ఎక్కడున్నాడు చెప్పు. చెప్పు
బతికే ఉన్నారా? చెప్పాను కదరా వీడు సామాన్యుడు కాదని. ఎక్కడికి వెళ్ళాడు? అతను కనిపించావంటే నిన్ను ముక్కలు ముక్కలుగా నరికేస్తాను. నువ్వు అన్నట్టు అతను మామూలు మనిషి కాదు. నేను మామూలు మనిషిని కాదురా. మాట్లాడుతున్నాను. ఆ విజయేంద్ర వర్మ బతికే ఉన్నాడు. ఓ కుతా తుమారా బహుత్ బహుత్ శుక్రియా. నా శత్రువు బతికే ఉన్నాడు. నానాజీ వాడు నాకు ప్రాణాలతో కావాలి. మిస్ అయితే నువ్వు చేస్తావు. రే బలరా, వీడు వీడి పెళ్ళం కూతురు ఈ సిటీలోనే ఉండుంటారు. ఎక్కడున్నా ఈడ్చుకురండి. ఇంకో కొత్త ప్రోగ్రామా? ఆడుకున్నది చాలేదా? నేను మీతో మాట్లాడాలి. మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నాను. పిచ్చి పిచ్చిగా ఆలోచించొద్దు. నాకు పెళ్ళైంది, నాకు భార్య బిడ్డ ఉన్నారు. సార్, సికింద్రాబాద్కి వెళ్ళే బస్సు ఎంతసేపట్లో ఇక్కడికి వస్తుంది? ఇక్కడ ఆగదు. అదిగో అక్కడ ఆగి ఉన్న బస్సే సికింద్రాబాద్ వెళ్తుంది. అమ్మా అమ్మా, ఆకలి 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 బాబా. ఇడ్లీ నువ్వు తొందరగా ఇదిగో. ఆకలి ఆకలి. అమ్మా ఇదిగో తినమ్మా. శుక్రియా బేటా, అల్లా నీకు మేలు చేస్తాడు. చేతేరా.
దారుణంగా ఎంతో మంది చచ్చిపోయారు, ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. నిన్న నమ్మిన బిడ్డ నజీర్ ఉరి శిక్ష పడి రేపో మాపో చావుపోతున్నాడు. వెళ్ళరా, వెళ్ళు, వాడి సావు కూడా నీ కళ్ళతో చూసి హాయిగా ఉండు. పోరా 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 దుర్మార్గుడా. ఏడేళ్ల నుంచి పూట తప్పకుండా నమాజ్ చేస్తూనే ఉన్నావు, అయినా ఉరిశిక్ష తప్పలేదు. ఏ ధైర్యంతో ఇంత నిబ్రంగా ఉండగలుగుతున్నావు? నా తమ్ముడి మీద నమ్మకం. ఇచ్చిన మాట కోసం ప్రాణాలనైనా లెక్క చేయడన్న ధైర్యం. వస్తాడు, నా తమ్ముడు ఎక్కడున్నా వస్తాడు. నమస్కారం సార్. ఏమో బా, ఎవరిని కలవాలా? నజీర్ని. వాడి గురించి తెలిసి అడుగుతున్నావా? వాడన్నా మామూలు మనిషా? కరుడు కట్టిన తీవ్రవాది. వాడి కేసు మిలిటరీ వాళ్ళ చేతుల్లో ఉంది. వాడిని నువ్వు కలనీకి వచ్చినావని తెలిస్తే ఫిరంగి గుండుతో పేలుస్తారు. పోపో. లేదు సార్, నేను అతనితో మాట్లాడాను. ఏంది నువ్వు వాడితో మాట్లాడేది? వాడికి నీకేం సంబంధం? అది తెలుసుకోవడానికి వచ్చాను. మీ ఇద్దరి మధ్య లింకేంది? నీకే తెలీదా? వామ్మో, అసలు ఎవరయ్యా నువ్వు? అది కూడా అతనే చెప్పాలి సార్. చతుర్లా, నువ్వెవరో కూడా వాడే చెప్పాలనా? ఈ తిమ్మప్పతో పని కాదు, రాయలసీమంతా ఉచ్చల్ ఉచ్చల్ పోపించడికి వచ్చినా. బాబో ప్లీజ్, నేను అతన్ని కలిసి తీరాలి. నన్ను అర్థం చేసుకోండి సార్. రే, వీడేమో పెద్ద తేడా కేసులా కనబడుతున్నాడు, బయటి తోలుకుపోయి నాలుగు ఇవ్వండి. నా మీద దౌర్జన్యం చేస్తావురా? మాటలు అప్పి నజీర్ ఎక్కడున్నాడో చూపించు. వద్దు, ముందుకు రావద్దు. అతనే నజీర్. భయ్యా, విజేంద్ర భయ్యా. హలో. నమస్తే మేజర్ సాబ్. ఉరిశిక్షపడ్డ నజీర్ని కలవడానికి మా దగ్గర కూడా వచ్చినాడు. మా మీద దౌర్జన్యం చేయబోతే పట్టుకున్నాం. ఖచ్చితంగా వాడు ఉగ్రవాద అయి ఉంటాడు. వాడిని ఇక్కడ తీసుకురండి.
రౌడీజమా? ఏ రేంజ్ రౌడీజం రా నీది? స్ట్రీట్ రౌడీవా? పేట రౌడీవా? స్టేట్ రౌడీవా? నీకు తెలుసు, గల్లీకైతే ఒక స్టైలు, ఢిల్లీకైతే ఒక స్టైల్లో వెళ్లే టైప్ నాది. ఎలా కావాలో చెప్పు, ఏ టైప్ కావాలో చెప్పు, నేను రెడీ. రే రే, నేనెవరి దారికి అడ్డురాను, నాకెవరు అడ్డొచ్చినా మిగలనివ్వను. రెచ్చగొట్టిన వాడి మీద తొడగొట్టడం, పొగరెక్కిన వాడి మీద మీసం తిప్పడం నాకు పుట్టుకతో వచ్చిన నైజం. నాతో పోటీకొచ్చినా పొట్లాటకొచ్చినా ఏ ఒక్కడికి పోస్టల్ అడ్రస్ కూడా మిగల్లేదు. రండి రండి. నేనున్నానుగా. పాప జాగ్రత్త, పాపం షాక్లో ఉన్నట్టుంది, నన్ను చూసి తన తండ్రి అనుకుంటుంది. పిల్లల్ని కనడమే కాదు, వాళ్ళ బాగోగులు చూసుకోవడం కూడా తెలియాలి. ఇలా గాలి కొదిలేసి చూస్తూ కూర్చుంటే సరిపోదు. పాపని జాగ్రత్తగా వాళ్ళ నాన్న దగ్గరకు తీసుకెళ్ళండి. చేతికి దొరికిన వాడిని వదిలేశారు. అసలు ఎలా సెలెక్ట్ చేశారా మిమ్మల్ని ఉద్యోగాలకి? మిస్టర్, స్టాప్ దేర్, డోంట్ మూవ్. వదలకపోతే నన్ను తప్పిస్తారా? వదులుతారా? మీ బాబు సెంట్రల్ మినిస్టర్ కదా, చచ్చినట్టు వదులుతారు. ఉగ్రవాదానికి భయపడ్డ ప్రభుత్వం
రాక్షసుల్ని పట్టుకునే ప్రయత్నంలో నా బిడ్డ ప్రాణాలు పోయాయి. నా కుటుంబం మొత్తాన్ని పొట్టున పెట్టుకున్న రాక్షసులు వీళ్ళు, వీళ్ళని మాత్రం వదలద్దు. మినిస్టర్ గారు, విన్నారు కదా, ఆ ఉగ్రవాదుల్ని రిలీజ్ చేయకూడదని జనం ఎలా రియాక్ట్ అవుతున్నారో. ఎంతో మందిని చంపిన వాళ్ళని మీ కొడుకు కోసం రిలీజ్ చేయడం ఏమిటి? నా కొడుకు చనిపోయినా నేను బాధపడను, కానీ ఇలాంటి నేరస్తుల్ని మాత్రం వదలకూడదు, ఉరితీయాలి. కానీ అది ప్రభుత్వ నిర్ణయం. అరవద్దురా, మమ్మల్ని లోన ఉంచాలి అంటే మీ లీడర్స్ కి దడ, మీ జైలు గోడలకి జోరం. మా తీవ్రవాదానికి సలాం చేస్తే కానీ మీకు బతుకు లేదు. మగతనం లేని దేశం రామిది. చాలా జల్ది उधर कोई है? आगे మగతనం మీరు చూడాలంటే ఒకే ఒక్క రోజు 24 అవర్స్. మా లీడర్లు మీ ఇష్టం అని మమ్మల్ని వదిలితే మా మిలిటరీ మీ వీధుల్లో, మా జెండా మీ ఉగ్రవాదం గుండెల్లో ఉంటుంది. మేము గౌరవించే శాంతి అనే రెండే రెండు అక్షరాలు మీకు ఆయుష్. ఆ ఒక్క మాట మేము మర్చిపోతే మీ బ్రతుకు. తల్వార్ చోడ్దో తల్వార్ నహితం. అస్లం ఖాన్ కి కోషిషోం కో ఆఖరి వక్త నాకామ్ కియా హిందుస్థాన్ ఆర్మీ ఆఫీసర్ కల్నల్ విజేంద్ర వర్మ. విజయేంద్ర వర్మ, నువ్వు చంపింది 10, ఆఫ్టర్ ఆల్ 10 మందిని నా గెడ్డల్లో వెంట్రుక ముక్క ఊడినంత, అంతకు 10 ఇంతలు పుట్టిస్తాను. పుట్టిన గడ్డ మీద, హైదరాబాద్ నడిబొడ్డు మీద 100ల మంది ఉగ్రవాదుల్ని తయారు చేస్తా. ఎవడయ్యా విజయేంద్ర వర్మ? గవర్నమెంట్ చెప్పిందేంటి, వాడు చేసిందేంటి? నా కొడుకు ఏది నా జరిగుంటే? ఏం జరగలేదు కదా సార్. నోర్మోయ్, మీ డ్యూటీ బార్డర్ లో కాపలా కాయడానికి, ప్రభుత్వం మీద పెత్తనం చేయడానికి కాదు. మేము గన్ను పట్టుకోమంటే పట్టుకోవాలి, పడేయమంటే పడేయాలి. కాపలా కాసేవాడికి ఎవడిచ్చారా ఈ అధికారం? వాడిని వదలను. నా పవర్ ఏంటో చూపించి వాడి కోరలు పీకందే నేను నిద్రపోను. ఎక్కడా వాడు? కల్నల్ విజయేంద్ర వర్మ ఆన్ డ్యూటీ. బోడి స్టైల్ చూడు, ఎవడమ్మన్నాడు ఆయన ఎయిర్పోర్ట్ కి?
పిఎం చెప్పాడా, ప్రెసిడెంట్ చెప్పాడా? ఎవరూ చెప్పక్కర్లా, దేశమంతా తన పేరు చెప్పుకోవాలని. తోలండి, తోలా మాకు కాదు మీకు, మీకుంది. పొలిటికల్ చైర్ లో కూర్చోడానికి సీటు తోలా, పార్టీ టికెట్ దక్కించుకోవడానికి నోటు తోలా, పందుకొక్కుల దొబ్బి తినడానికి పదవి కోసం ఓటు తోలా. దించేస్తా, అడ్డంగా వాగితే దోల దించేస్తా. అరే ఎంపీనే కొడతావేంటి? ఇక్కడ పడేలోపు అక్కడ కమిట్ అయ్యాడు. మినిస్టర్ని నన్నే కొడతావా? నీకు మూడింది. నీ బతుకు బ్యాలెట్ బాక్స్ లో నుంచి పుట్టింది. నేను అమ్మ కడుపులో నుంచి నీతిగా పుట్టా. బచ్చు బచ్చు కూడా పేగలేవో. టూ మచ్చుగా మాట్లాడుతున్నావు, నీ అంతు చూస్తావు. ఏమిట్రా నువ్వు చూసేది? రే, నీకు తెలుసో లేదు, నేను గోరు ముద్దలు తిని బతకలేదు. కడుపు మార్చుకుని కసితో పెరిగా. అమ్మ ఆవు అన్న చదువుతో నా లైఫ్ మొదలవ్వలేదు. చావో రేవో తెలుసుకుంటూ పైకొచ్చా. బతుకంటే లెక్కలేని వాణ్ణి, నీ పెద్దని పెద్దరా తొక్క. వెళ్ళు, వెళ్ళి పోలీస్ స్టేషన్ లో చేసిన తప్పు ఒప్పేసుకో. ఏం మాట్లాడుతున్నావు, పిచ్చెక్కిందా నీకు? నేను తప్పు చేయడమేంటి? రెండు రోజుల నుంచి ఉగ్రవాదుని 40 కాల్స్ చేశావు. ఏమిట్రా నీకు వాడుకున్న సంబంధం? వాళ్ళబ్బకి నువ్వు పుట్టావా, నీ అబ్బకి వాళ్ళు పుట్టారా? నీ కొడుకుని పట్టుకెళ్ళమని సలహా ఇచ్చింది నువ్వు. 100 కోట్లకి భారతదేశపు బరువును మార్కెట్ లో పెట్టింది నువ్వు. బార్డర్లో కంటికి నిద్ర లేకుండా కడుపు మార్చుకుని మేం కాపలా కాస్తుంటే కడుపు చేయించుకొని ఉగ్రవాదుల్ని కంటారా మీరు? రే, న్యూఢిల్లీ నడిపట్టులో నరికి సరిహద్దుల్లో మీ సవాల్ని తగలెడతా నా కొడకల్లారా. ఏమిటి నీ దౌర్జన్యం? మా నాన్న ఏం చేశాడు? ఏం చేశాడు? నీ అబ్బ నోట్లో నుంచి నిజం భగవద్గీతలా బయటకు వస్తుంది చూడు. పరిగెత్తు. 5 నిమిషాల లోపల దగ్గరున్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎఫ్ఐఆర్ రాయించి సంతకం చేసి ఫోన్ కొట్టు. రింగ్ సౌండ్ సెకండ్ ఆలస్యమైన నీ కొడుకు బాడీ బద్దలైపోతుంది. వద్దు, నా బిడ్డను ఏమి చెయ్యొద్దు, నీకెంత కావాలన్నా ఇస్తా. రేయ్ రేయ్, పచ్చ నోట్లకి జెండా ఊపడానికి నేను పొలిటికల్ లీడర్ని కాదు. నువ్వు తిన్నది కక్కితే చేతులు చాపడానికి అవినీతి ఆఫీసర్ని కాదు. ఇండియన్ ఆర్మీ, నో సెకండ్ థాట్, నరికేస్తా. పరిగెత్తు. 5 సెకండ్లు ఇక్కడే గడిచిపోయాయి. నా బిడ్డను ఏమి చెయ్యొద్దు, నేను ఒప్పుకుంటా. హలో హలో, మినిస్టర్జీతో మరగా సార్? సార్, మినిస్టర్ షాక్ తో చచ్చాడంట. చావని నష్టం లేదు, పొలిటికల్ వీధిలో పిచ్చకి తిరిగే ఒక కుక్క చచ్చింది. That's all. పిల్లకి సొట్టే సెవెన్ తెలిస్తే నిప్పులు
ముయ్యమంది నోరు కాదు సగినేటిపల్లి. ఏమైంది? మళ్ళీ పడింది. ఏమిటి? ఎక్కడ? నిన్నే ఎక్కడ? సకినేటిపల్లి మీద. మొత్తం ఎన్ని? ముందు రెండు, వెనక రెండు, మధ్యలో ఒకటి, మొత్తం ఐదు. అవన్నీ నా ఖాతాలో వేసుకుంటాను. సైలెంట్ గా ఇంటికి వెళ్ళిపో. గుడ్ మార్నింగ్ సార్, ఐఎమ్ రామ్ నాయక్, సర్కిల్ ఇన్స్పెక్టర్. గ్లాడ్ టు మీట్ యూ. మన ఫ్లైట్ హైజాక్ లో చచ్చిపోయిన హైదరాబాద్ లో ఒకడు హైదరాబాద్ వాడు సార్. వాడి ఫ్యామిలీ గురించి ఎంక్వైరీ. ఓకే సార్. బాబాయ్ టీవీలో చూపిస్తారంటమ్మా. అవునా భారతి, నువ్వు చెప్పేది నిజమేనా? అవునమ్మా. నాన్న ఇక్కడ? హలో, నేను ఇక్కడే ఉన్నానే. సౌండ్ వినిపించింది. చీసా ఎక్కడే? అస్తమానం తాగుడే. రారా వెదవా, టీవీలో మన విజయేంద్రుని చూపిస్తారంట. తిప్పు తిప్పరా తమ్ముడు, నీ మీస మీద మందుబాటి నిలబెట్టరా. దేశ రక్షణ నా డ్యూటీ, దానికి సన్మానం చేయించుకోవడం కోసం నేను ఇక్కడికి రాలేదు. నాకు ఈ జీవితాన్ని ఇచ్చిన వాళ్ళందరి గురించి మీకు చెప్పాలని వచ్చాను. అనాథలా నిలబడ్డ నన్ను ఆదరించిన ఆ కాలనీ వాళ్ళంతా నాకు అమ్మా నాన్నలే. జేబులో చిల్లరంతా ఊడ్చి నాకు పలకా పలపం కొనిపెట్టి బడికి పంపించిన మా నారాయణ బాబాయ్. మాస్టర్ నన్ను కొడితే తనకే తగిలినంతగా బాధపడి టీచర్తో గొడవకెట్టిన మా యాదవ్ బాబాయ్. తన వేలి ఉంగరం అమ్మేసి నాకు స్కూల్ యూనిఫామ్ కొనిపెట్టిన సత్యం మావయ్య. ఎలా తీర్చుకోను వీళ్ళ రుణం? తప్పు నేను చేస్తే తన నెత్తినేసుకుని తన్నులు తిన్న అన్నయ్య నజీర్. బడి నుంచి తిరిగి వచ్చేదాకా గుమ్మం కేసి ఎదురు చూసే మా వదిన రజీయ. అందరి మనుషుల మధ్య అక్కడో దేవతుంది మా అమ్మ. తన బిడ్డని పక్కన నన్ను గుండెల మీద పడుకోబెట్టుకునేది ఆ అమ్మ. నాకే కాదు, ఆ కాలు నీకే తల్లి. వాడు మనకు చేసిన దాంతో పోలిస్తే వాడికి మనం చేసింది ఎంత పిన్ని. ఎలా బాగున్నావా? శభాష్, ఎన్ని రోజులైందమ్మా? బాబు అలసిపోయి ఉంటావు, లోపలికి పదరా నాన్న. మన నా సంగతి ఏంటి? అమ్మో ఇక్కడ కూడా తప్పించింది. మీ అబ్బాయి మనసులో ఏదో పెట్టేసుకుని నన్ను ఇక్కడికి రప్పించాడండి. నా అడ్రస్ చీటి కావాలని పోగొట్టాడు. అదేమో నిలదెత్తే అది దొరికేదాకా ఇక్కడే ఉండమని తీసుకొచ్చాడండి. ఎవరమ్మా నువ్వు? సకినేటిపల్లి పెద్దరాజు గారి మనవరాలు, పద్మనాభరాజు గారి కూతురు, మధ్యరాజు గారి మేనకోడలు, మహారాజా శ్రీ పీఠభద్రం వెంకట లక్ష్మండి. అబ్బా జిడ్డులాగా అంటుకుంది దీని భాష. అర్థమైందిలే మరిది. నువ్వు లోపలికి రామ్మా. మిమ్మల్ని బావగారు అని పిలవచ్చా? రాజాగా పిలవచ్చు, ధీమాగా పిలవచ్చు. ఈ మందు బాటిల్ మీద ఒట్టు. ఈ గదిలో టీవీ పెట్టచ్చు కదా బావగారు, కలర్ టీవీ. కలర్ టీవీ? బావగారిని పిలుపు అంత కాస్ట్లీ అనుకోలేదమ్మా. నీ ఇష్టం వచ్చినట్టు పిలు, అది మాత్రం మన వల్ల కాదు. అమ్మా ఎన్ని క్వార్టర్లు వదులుకుంటే ఒక కలర్ టీవీ? రాజుల రేంజ్ కి ఆ మాత్రం లేకుంటే అలాగండి. అక్కగారు భోజనాలు గట్రా ఇక్కడికే పంపించండి, మంచం దిగడం మాకు అలవాటు లేదు. అంతేనా? ముంత నోట్లో కూడా పెట్టాలా? కొట్టానంటే కోట బద్దలైపోద్ది. దిగు కిందకి. ఆ పిల్లతో గొడవ ఏంట్రా? మామూలు ఆడపిల్ల ఇది. సక్కిరేటిపల్లి పెద్దరాజు గారి మనవరాలు, పద్మనాభరాజు గారి కూతురు, మత్తిరాజు గారి మేనకోడలు, మహారాజా శ్రీ సీలా సౌ వెంకట లక్ష్మి. అమ్మా ఆపమ్మా ఆపు, నీకు ఎక్కిచ్చేసిందా? గొప్పవాళ్ళ చరిత్రలు అలా గుర్తుండిపోతాయి మరి. ఎచ్చుడు చూపించామంటే కుచ్చుడు జారిపోతాయి. వెద పోసులు కొట్టకు, పులుసు పిండేస్తా. మాటలు ఎక్కువ జారేస్తున్నారు, యుద్ధాలు జరిగిపోగలవు. మా అడ్రస్ బుక్ మా మొహన్ పడేస్తే ఇప్పుడే వెళ్ళిపోతాం. అబ్బా అక్కడ లింక్ చేసావే, ఆ చీటి దొరకని ఒకటిచ్చుకున్నానంటే పీఠపత్రం కేక సఖిరెడ్డిపల్లి దాకా వినపడాలా. చెప్పరా
నీ కొడుకు ఉగ్రవాదిగా ఎంతకాలం నుంచి ఉంటున్నాడు? తెలియదు సాబ్, డాక్టరీ చదివి దుబాయ్లో ఉద్యోగం అని వెళ్ళాడు. కహానీలొద్దురా, మీ అందరికీ మిలిటరీతో సంబంధం ఉంది. ఇక్కడ తిండి తింటూ పాకిస్తాన్కి వత్తాస్ పలుకుతున్నారా? నహీ సాబ్, అంతా మాట అనకండి. నేను స్వాతంత్ర పోరాటంలో తిరిగా, పాకిస్తాన్ వేరే అందరూ అక్కడికి వెళ్తుంటే నేను ఈ దేశంలోనే ఉంటానని గర్వంగా చెప్పాను. నేను నమ్మిన ఖురాన్ మీద ఒట్టు బాబా, మాకి ఏ పాపం తెలియదు. మీరిలా చెప్పరా రామ్ నాయక్. వాళ్ళకి ఏ సంబంధం లేదు, వదిలేయి. అదేంటి సార్? ముస్లిం తల్లి చేతుల్లో పెరిగిన వాడిని, ఖురాన్ మీద ఒట్టేసిన వాళ్ళు ఎవరు అబద్ధం చెప్పరు. దాదాజీ పదండి, వెళదాం. ఆలీషా ముఖం చూస్తుంటే పోలీసులు బాగా పరేషాన్ చేసినట్టున్నారు. మిలిటరీ వాడు కదా, ఆడవాళ్ళని కూడా దయచూసి ఉండడు. పాపం ఎంత గుట్టుగా బతికారు. కాలేషా సాబ్, సలాం అలైకు. వాలేకు సలాం. ఆప్ మే అస్లం ఖాన్, పాకిస్తాన్ సే ఆయా హూ, టెర్రరిస్ట్ లీడర్. మీ బిడ్డ షరీఫ్ నా దగ్గరే జిహాదీగా ట్రైనింగ్ అయ్యాడు. పవిత్ర యుద్ధం కోసం ప్రాణాలిచ్చాడు. అలాంటి బిడ్డ పుట్టడం ఈ ఇంటి అదృష్టం. వాడి ఇంట్లో పుట్టినందుకు సిగ్గుతో చస్తున్నావా? మీరు చేసిన పాపాలకి అన్ని దేశాల్లో ఇస్లాం మతం అంటే ఒక దయ్యం అయిపోయింది, ముస్లిం అంటే ఉగ్రవాది అన్న ముద్ర పడిపోయింది. ఏ మతాన్నైనా ఆదరించేది గౌరవించేది మా దేశంలోనే. బస్ బస్, నువ్వు నోరు జారినా నీ బిడ్డ త్యాగం మీకు ప్రాణభిక్ష పెడుతుంది, వాడి చావు మీ కడుపు నిండా తిండి పెడుతుంది. లేలో 10 లక్షల రూపాయ. ఎవరికి కావాలా నీ డబ్బు? ఒక నీచుడి చావుతో వచ్చిన తిండి మాకు అక్కర్లేదు. చావు బాహర్ చావరే కుత్తే. లేలో బేట, లేలో. అరే అన్వర్, నీ దిమాగ్ ఖరాబ్ అయిందా? ఇది డబ్బు కాదురా విషయం. నువ్వు అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా? అవును, ఇంతకాలం గడ్డే తిన్నాను. ఈ రోజు నుంచి నా అన్న చూపించిన దారిలో నడుస్తా. అస్లాం సాబ్ పెట్టే అన్నంలో భారతీయుల రక్తం కలుపుకు తింటాను. నీ శత్రువు హిందువే కాదు, నీ లక్ష్యాన్ని ఎదిరించిన ప్రతివాడు నీకు శత్రువు. అది కన్నవాడైనా, కట్టుకున్న వాళ్లైనా, తోడబుట్టిన వాళ్లైనా, మనతో కలిసి బతికే వాళ్లైనా, అలాంటి వాళ్లని అడ్డు తొలగించుకుంటేనే నువ్వు అసలైన జీహాదీవి. ముగ్గులేసి మా వాడిని ముగ్గులోకి దింపాలని చూస్తున్నావా? మీ వాడేమైనా గొప్పం ఏంటి? ఏదో అంటే ఇంటి తింటున్నాం కదా అని. అయితే ఈ కాలనీలో ఇళ్ళన్నీ వాడివే, అందరిలోనూ పెరిగాడు. ఆడు మా అందరికీ బిడ్డే, అయితే మా అందరిళ్ళ ముందు కూడా ముగ్గులేసాడు. ఎవర్రా అది? మీరా, గట్టిగా తగిలిందా, సొట్టడిందా? ఏం పర్లేదు, తమన్న ఖాతా లైసెన్స్ సొట్టల్లో ఒకటి జమేసుకోండి. కొట్టింది చాలా, జమేసుకోవాలా? నీ ఖజానా మొత్తం నాకు రాసిచ్చేసినట్టు మాట్లాడుతున్నావే నిన్ను. అయిపోయింది, రాజులు కాంపౌండ్ రచ్చబండ ముందు పెట్టేశారు బాబోయ్. మా వాళ్ళకి చెప్పి రవికి నష్టం దావా వేస్తాను చూడండి. చూడు, అనవసరంగా నువ్వు రవికి నష్టం దావా వేస్తే నాకు పంచ నష్టం జరిగిపోద్ది. జరిగింది, జారిపోయిన జాకెట్ లాగా వదిలే. ఒకటి కాదు డజన్ జాకెట్లు కుట్టిస్తా, సరేనా? మన ఇద్దరికి తప్ప మూడో మనిషికి తెలియకూడదు, ఇది గుర్తుపెట్టుకో, సరేనా? ఎవరో గాని అదృష్టవంతురాలు భాయ్, లేకుంటే నీలాంటి వాడు దొరకటం మాటలా? ఒకేసారి డజను డజను జాకెట్లు కుట్టించావు. చచా, నేను అలాంటి వాడినా పడేమియా? వస్త్రదానం చేద్దాం అనిపించింది అంతే. వస్త్రదానమా? పంచలు శాలువాలు చీరలు పోయి జాకెట్లు లంగాలకి డెవలప్ అయిందన్నమాట. హైటెక్ డెవలప్మెంట్ కదా. దానాల గురించి చెప్పుకోకూడదు. నేను మర్చిపోయాను, నువ్వు మర్చిపో. అలాగే పళ్ళ ధరలు కాలిపోతున్నాయి బాబాయ్, మిలిటరీ వాడన్నా పైసా తగ్గించడం లేదు. డజన్ లెక్కలో తీసుకుంటే తగ్గుతీరా? అలా ట్రై చేయిపోయావా? అలాగే ట్రై చేశా, అయినా తగ్గలేదా? బతుకులు బట్టలా చిరిగిపోతున్నాయి రా బాబు. అంతంత మాటలు ఎందుకులే బాబాయ్, వస్తా.
ఇదిగో అబ్బాయి, నీ కోసం పార్సిల్ కట్టి పెట్టా డజన్ అట్లు. ఏంటి జాకెట్ల? నేను అట్లంటే నువ్వు జాకెట్లు అంటావేంటి? పాటలు పిన్ని, మాట పొరపాట్లు. వస్తా. ఆరు ప్లస్ ఆరు పన్నెండు, అనగా ఒక డజను. అబ్బాబ్బా, ఈ దుమ్ముతో చస్తున్నావు, రోజుకు డజన్ సార్లు ఓడవలసి వస్తుంది. అందరూ డజను భజన మొదలు పెట్టారేంటి? మ్యాటర్ లీక్ అవ్వలేదు కదా. ఎంతైనా మందు మందే, బీరు బీరే. డజన్ బీర్ల కంటే క్వార్టర్ మందే బెటరు, అంతేనా తమ్ముడు? ఏమైంది మీకు? అందరూ ఏదో తేడాగా మాట్లాడుతున్నారంటే మనసులో ఏదో పెట్టుకుని ఇండైరెక్ట్ గా బాగితే ఒళ్ళు తిరిగిపోద్ది. మాకు తెలుసు బాబు, నువ్వు చించుతావని. ఎందుకురా వాడిని ఆట పెట్టిస్తారు? ఏదో ఇంటికి అతిథిగా వచ్చిన పిల్ల జాకెట్ తిరిగిపోయి బాధపడుతుంటే మంచి మనసుతో డజన్ కొట్టించి తెచ్చాడు కదరా నాన్న. అర్థమైంది. ముజ్జగించి బతిమాలి ఎంత పద్ధతిగా చెప్పానే, మూడో మనిషికి తెలియకూడదని. నేను అందరికి అదే చెప్పాను, మూడో మనిషికి తెలియకూడదు అని. మాట తప్పడం మా ఇంట వంట లేదండి. నార్మై, అర్జెంట్ గా విచారణ సర్దాయి. ఇంకొక క్షణం ఈ గొప్పలో ఉన్నామంటే చిరిగిపోద్ది. చేస్తుంటే కుట్లేసుకుంటూ కూర్చోడానికి మా కోపిక లేదండి. మా అడ్రస్ ముక్కు మా మొహాన్ని పడేస్తే ఇప్పుడే వెళ్ళిపోతాం. వెంకటలక్ష్మి, రామ్మా భోంచేద్దు గాని అక్కర్లేదు. నువ్వు అలగేవని మూడు క్వార్టర్లు మింగేసా, ఇంకా తాగే ఓపిక లేదు రామర్దలా. నన్ను అలా పిలవద్దు, అడ్రస్ ఇస్తే వెళ్ళిపోతామని మీ బ్రదర్ కి చెప్పండి. అమ్మాయి వెంకటలక్ష్మి, ఈ డాక్యుమెంట్స్ నీవే కదా? ఈ ఉత్తరంలో అడ్రస్ ఉంటే చీటీ సాకు చెప్పి ఇక్కడెందుకున్నావు? అక్కడికి వెళ్తే వచ్చి ఇంత ఆస్తి వదులుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది చెప్పు. ఏం చెబుతుందిలే అత్త, మరిది మీద మోజు పడ్డట్టుంది. అవునా అమ్మాయి, మరి ఈ ఆస్తి? పేరుకు రాజుల పిల్లనైనా నాకెవరూ లేరు, నేను అనాథనే. తేరగా ఎవరో రాసిచ్చిన ఆస్తి నాకెందుకు? మీ అబ్బాయి కంటే ఎక్కువ అది. అవునవును, బ్రాండీ కోట్ ఇంట్లో ఉంటే కళ్ళుకుండ కోసం ఎవడెళ్తాడు? ఎప్పుడు చూడ అదే గోళ. విజేంద్ర వస్తున్నానమ్మా. వచ్చే శుక్రవారమే మీ ఇద్దరికి పెళ్లి. ఈ పిల్ల నాకు నచ్చింది. నీకు నచ్చింది ఏదైనా నాకు ఇష్టమేనమ్మా. నీకు నచ్చలేదా? హై, ఇప్పుడే తప్పదు అంటూ ఎక్కబడ్డాదిరో. ముసిన మొగను చూసి తిప్పమంటాడురో, నిప్పులా కదిలబడు కుప్పమంటాడురో. రాజమే ఏలనా.
భయమే కంపెనీపై మధ్యలే చల్లన గుంటది 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 తీయ గుంటది గంట గంటకి ఇవ్వమంటాదే వచ్చింది నాతో మాట్లాడడానికి. మధ్యలో మీరు జోక్యం చేసుకోవడానికి వీల్లేదు. లోపలికి వెళ్ళి తలుపులేయండి. నీ మూలంగా నా వాళ్ళు చచ్చారు. నువ్వు చేసిన అవమానం భరించలేక ఊరేసుకున్నారు. వాడితో మాటలేమిటి? ప్రాణానికి ప్రాణం తీయాలి. ముస్లిమో హిందో తేలిపోవాలి. మీ వాళ్ళు పోయారన్న ఆవేశంలో మీరు ఇక్కడికి వచ్చారు. దానికి మతరంగు పొలమొద్దు. తప్పుదావు పట్టించి రక్తపాతాలు జరపద్దు. నేను తప్పు చేశానని మీరు అనుకుంటే ఏం చేసినా భరించడానికి సిద్ధంగా ఉన్నాను. తప్పు చేయబట్టే వాడు తలదించుకున్నాడు. ఫాతిమా, నువ్వు పెంచిన వాడు ఇంతమంది చావుకి కారకుడయ్యాడు. వాణ్ణి నువ్వు ఇంట్లో ఉంచుకున్నంత కాలం నిన్ను మతంలోంచి వెలివేస్తున్నా. బాబు 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 బాబు, ఏంట్రా ఇది? నువ్వు కన్ను తెరిస్తే నోళ్ళు ముయ్యాల్సిన వాళ్ళు రాళ్ళు ముసురుతుంటే ఎందుకు రా ఊరుకున్నావు? చెయ్యని నేరాన్ని ఎందుకు రా ఒప్పుకున్నావు? ఈ మట్టి కోసం, అన్ని మతాల్ని అమలా మోస్తున్న ఈ నెల కోసం తన బిడ్డలే మతం మత్తులు కొట్టుకు చస్తుంటే కళ్ళు లేని ఈ తల్లి కన్నీళ్లు ఎవరికి కనిపిస్తాయి? ఇక్కడ రక్తపాతం జరపకుండా ఆపడానికి నాలుగు రక్తపు పొట్లు చిందిస్తే నష్టమేమిటమ్మా? మతం రంగు పులిమి తలను దొల్లించాలనుకున్నాను. నా ప్లాన్ని నీ రక్తంతో తుడిచేశావు. అయినా ఇంక నేను నిన్ను వదలను. కులంలోంచి వెలేశారు, మతంలోంచి గెంటేశారు. మసీదుకెళ్లే అర్హత లేదు, నమాజ్ చేసే హక్కు లేదు. నిన్ని మహాతలి చేరదీసినందుకు ఇంటికి సైతాన్ల తయారయ్యారు. ఏమిటండి, ఏం మాట్లాడుతున్నారు మీరు? ఆగిన కైపు తలకెక్కి మాట్లాడడం లేదు. వీడెత్తిన నిష నెత్తికెక్కి మాట్లాడుతున్నాను. నజీర్ భాయ్, విజయేంద్ర నాన్న అనేది ముయ్యండి, అందరు ముయ్యండి. ఒక్కటి నోరిపడానికి వీల్లేదు. ఇది నా ఇంటి సమస్య. ఇంట్లో వీడుండాలో నేను ఉండాలో తేలిపోవాలి. అంత పాట అవసరం లేదు, నేనే పెడతాను. మరి ఇంకా నిలబడ్డావే, పోరా. నాకు కులమక్కర్లేదు, మతమక్కర్లేదు, పడుకక్కర్లేదు. వీడు కావాలి వెళ్ళు. వీడి మీద చెయ్యేసిన నువ్వు ఇంకొక క్షణం ఇంట్లో ఉంటే నరికేస్తాను. పోరా పోరా, వెదవా పోరా. నీతి ఎక్కడుందిరా ఈ దేశంలో? తిండి పెట్టి పెంచినోడే తిరగబడి మమ్మల్ని చంపాలనుకుంటే
మనకి ఎక్కడుందిరా రక్షణ? నాకు ఎవ్వరూ లేరు. నన్ను కాదన్న ఈ దేశం మీద తిరగబడతా. వెళ్ళేస్తే పాకిస్తాన్ లో అడుక్కు తింటూ నిలబడతా. ఎవర్రా నువ్వు? ఇన్ని దేవుళ్ళని చేశావు, ఏ దేవుడో చాపాడు. నీ కన్న కొడుకు దూరం కాకుండా. వీళ్ళలో ఎవరు అడ్డుకుంటారు? నీ పెంపుడు కొడుకు చావకుండా. ఎవరితోనైనా పెట్టుకో బాబు, వాడితో మాత్రం వద్దు. నీ క్షేమానికి అంత మంచిది కాదు. అచ్చా, అంత కొమ్ములు తిరిగాయా వాడికి? వాడికెందుకు మా దండం పెడతావు? ఇంతమంది దేవుళ్ళ ముందు నన్నేం చేస్తాడు వీడు? నువ్వు వెళ్ళమ్మా భారతి. భారతి, ముస్లింగా పుట్టి మనవరాలు పేరు భారతిని పెట్టావు. బౌద్ధు. ఏ భారతి, దీని బుర్రలో దేశభక్తి చాలా ఉంది. అది తెగి కింద పడకుండా ఉండాలంటే నువ్వు బట్టలు విప్పాలి. నీలో బట్టలు లేని భారతిని చూడాలి, లేకుంటే ముసల్దాని తల నేల మీద ఉంటుంది. మీరు చెప్పినట్టే చేస్తాను. మా నాన్నమ్మ చంపొద్దు. వద్దమ్మా 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 భారతి వద్దు. నువ్వు బట్టలు విప్పుతున్నది భారత మాత కాదురా, నీకు జన్మనిచ్చిన తల్లికి. నీ తల్లి పురుడి నొప్పులు పడింది ఇక్కడ, పురుడు పోసుకుంది ఇక్కడ, నీకు బాలు పట్టింది ఇక్కడ, నువ్వు కాలు మోపింది ఇక్కడ. గుండెల మీద మోసిన తల్లి గొంతు మీద కాలయ్యాలని చూస్తున్నావు. ఈ గడ్డకుంటే చిల్చి పంచకుంటే ఉండడానికి మీకు నేనెక్కడ? మేము దయ చూపుకుంటే మీ బతుకెక్కడ? మేము కన్నారు చేస్తే మీకు పీల్చడానికి ఊపిరెక్కడ? ఏముందని రా మీకు పొగరు? ఏం పీకుతారు రా నా 100 కోట్ల జలాన్ని? ఇలాంటి లుచ్చాల నడ్డం పెట్టుకుని నాటకాలు ఆడటం తప్ప చెప్పరా? నోరు విప్పకుంటే నిలబడ్డ నేల మీద ఒట్టు, నిలువునా చీల్చేస్తా. చెప్పో. చెప్తాను చెప్తాను. చెప్పో. డబ్బు కోసం అస్లాం మాటలు విని నా కుటుంబాన్ని నేనే చంపాను. తల్లి తండ్రి చెల్లి అని ఆలోచించకుండా అందరినీ ఉరి తీశాను. మారో, ఓ పాగల కుత్తెక్కు మా. మీరు కూడా పోయేసారి కంటే బాగా కుంటాను. అదేంటమ్మా అలా కూర్చుండిపోయావే? ఏమీ లేదు. ఆ కన్నీళ్ళేంటమ్మా? వాడు రాలేదనేగా. ఊరుకోమ్మా, వాడు రాలేదన్న బాధ నాకు లేదనుకున్నావా? శుభకార్యం
కన్నీళ్లు పెట్టకూడదని కడుపులో దాచుకున్నానమ్మా. మీ ఇద్దరి చేతుల మీదుగా వాడి పెళ్లి జరగాలని ఎన్ని కలలు కన్నానమ్మా. వాళ్ళిద్దరి చేతుల మీదుగానే జరుగుతుందమ్మా. ఏంట్రా, వాడు వస్తాడా? వస్తాడమ్మా. అన్నయ్య ఇంట్లోంచి వెళ్ళడం నేను ఆడించిన నాట పాత బస్సీలో ఉండే ఉగ్రవాదుల్ని బయట పెట్టించడానికి పంపించాను. అన్వర్ విషయం బయటపడడానికి కారణం అన్నయ్యే. వాడు అసలే తాగపోతురా, పొరపాటున్న వాళ్ళకి తెలిసిపోతే. నేనుండగా అన్నయ్యకి ఏం కాదమ్మా, నా ప్రాణాలు అడ్డేస్తాను. మామయ్య గారు. ఏంటమ్మా? మీ అబ్బాయి ఎక్కడండి? కొంచెం అయినా పద్ధతి తెలియదేంటండి ఆ మనిషికి? కాబోయే ఫ్యామిలీని అప్పుడప్పుడు వచ్చి పలకరించి, పలారాలు అయ్యాయా, భోజనం చేసావా, చీర నచ్చిందా, గాజులు నచ్చాయా అని అడిగితే ఆయన సొమ్మేం పొద్దండి. వాడదో టైపులేమ్మా, మిలిటరీ వాడు కదా. మిలిటరీ అయితే నాకేంటి, ప్రధానమంత్రి అయినా పెళ్ళడానికి మొగుడేనండి. మూడు ముళ్ళు పండివ్వండి, పొంగు చుట్టూ గిర గిర తిప్పుతా. ఇంకాపు, తిప్పింది చాలు, కళ్ళు తిరిగిపోతున్నాయి. బాబాయ్, మీరంతా ఇక్కడ ఉండిపోయానే, న్యూఢిల్లీ ఎక్స్ప్రెస్ లో మా మిలిటరీ వాళ్ళు 1000 మంది దాకా పెళ్లికి వస్తున్నారు. వాళ్ళకి కావాల్సిన వసతి ఏర్పాట్లు చూడాలి కదా. అవన్నీ మేము చూసుకుంటాం కదా. వెళ్ళు. కొంచెం ఓవర్ అవుతున్నావు. నేను వస్తున్నా, నువ్వు లోపలికి వెళ్ళు. నీ సంగతి సెపరేట్ గా డీల్ చేయాలి. చిల్ల 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 చ
పరువు దక్కాలంటే వాడి శవాన్ని తీసుకెళ్లి లాహూర్ నడి వీధిలో పడేయాలి. కానీ అది అంత సులభం కాదు. వాడు అందరిలంటోడు కాదు. రాళ్లు విసిరిన జనం చేత చేయి కొట్టించుకున్నాడు. నేను నా వాళ్ళని చంపడం వాడు తెలుసుకోబట్టే ఇలా జరిగింది సాబ్. అదే ఎలా ఎలా తెలిసింది? నేను చెప్తాను. దీనికి కారణం ఆ నజీర్. నజీర్? వాడు ఇంట్లో గొడవ పట్టడం, మీతో కలవడం అంతా విజయేంద్ర ఆడించిన నాటకం. అంతేకాదు, వాడి పెళ్లికి 1000 మంది మిలిటరీ వాళ్ళు వస్తున్నారు. శుక్రియా, బహు శుక్రియా నానాజీ. నా జెండా ఇండియా గుండెల్లో దించే ఛాన్స్ దొరికింది. ఒకేసారి 1000 మంది మిలిటరీ వాళ్ళని ఈ దేశంలో చంపితే భారతీయులు తలలు వంచి సిగ్గుతో చావాలి. అర్థమయ్యింది. ట్రైన్ బిలాస్పూర్ స్టేషన్ దాటగానే ఇంజన్ స్వాధీనం చేసుకుంటారు. 40 కిలోమీటర్స్, 40వ కిలోమీటర్ దగ్గరున్న బ్రిడ్జిని మందుపాతర పెట్టి పేల్చేస్తాను. నన్ను నడివీధికి ఎక్కించిన ఆ విజయేంద్ర గాడిని, నా వెనక నవ్విన వాడి జనాన్ని నరికి పారేస్తా. చాలే, మాతో ఉంటూ మాతో తిరుగుతూ ఎంత నమ్మించారా మమ్మల్ని? నీ మూలంగా నడి వీధిలో కుక్కల నిలబడ్డాన్రా. వీడు దెబ్బ కొట్టింది నా నమ్మకాన్ని. వీణ్ణి నాకు వదలండి. నమ్మక ద్రోహానికి శిక్ష ఏమిటో వీడికి నేను చూపిస్తాను. చెల్రే, అమ్మ బాబుని చంపిన నువ్వెంతరా? ఒకేసారి 1000 మంది మిలిటరీ వాళ్ళని ఈ దేశంలో చంపితే భారతీయులు తలలు వంచి సిగ్గుతో చావాలి. దొరలా ఉన్నావు చిన్న, నీ పెళ్లి చూడాలనుకున్నాను. నా కోరిక ఇన్నాళ్ళకి తీరుతోంది.
హలో తమ్ముడు, నీ పెళ్లికి ట్రైన్లో వస్తున్న మిలిటరీ వాళ్ళని చంపడానికి బ్రిడ్జ్ మీద బాంబు పెట్టి పేల్చేయాలని అస్లాం ఖాన్ ప్లాన్ చేశాడు. నువ్వు తొందరగా వెళ్ళి ఆ మిలిటరీ వాళ్ళని కాపాడాలి. రేపు కలం సార్ మ్యారేజ్లు చేయండి. కమ్ ఆన్ గోట్ యువర్ బెట్స్. మీరేంటి, వాట్స్ హ్యాపెనింగ్? సారీ బాయ్స్, మీరు వెళ్ళి పడుకోండి. కావాల్సింది
పసి బిడ్డలు ముసలాళ్ళని కూడా చూడకుండా ఆ అస్లాం ఖాన్ గాడు అందరినీ నిలువున నరిగి పారేశాడు. సచ్చిన శవాలతో చావు కేకలతో పచ్చడి పెళ్లి పందిరి శ్మశానంలా మారిపోయి నజీర్ మీదకు తోసేశాడు. ఇంతమంది చావు కారణం వీడే, పెద్ద టెర్రరిస్ట్. ఉగ్రవాదులతో చేతులు కలిపి అందరినీ చంపాడని ఉరిశిక్ష పడేలా చేశాడు. పాపం నజీర్ అన్యాయం అయిపోయాడు రా. అన్న ఏ జైల్లో ఉన్నాడు? నిన్నేదో గొడవైందని జైల్లో చావు కొట్టారంట. హాస్పిటల్లో ఉన్నాడు. చేయబోయిందనా? ఎంతో మంది మిలిటరీ వాళ్ళ ప్రాణాలు కాపాడగలిగాము, దానికోసం ఇచ్చిన నష్టం పెద్ద లెక్కేముందిరా సార్. సెంట్రల్ హోమ్ మినిస్టర్ నుంచి కాల్ వచ్చింది, నజీర్ ఉరిశిక్షని రద్దు చేసినారంట. నానా, వాడి నమ్మకాన్ని నిజం చేశావురా. నేనే పాపిస్తే దాన్ని నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను. ఊరుకోమ్మా, అన్నయ్యని విడిపించుకోవడం నా బాధ్యత. నీ బాధ్యత ఇంకొకటి ఉందిరా, అప్పులు తీర్చలేదని మన పిల్లలతో పాటు ఊళ్ళో చాలా మంది బిడ్డల్ని ఆ నానాజీ మనుషుల్ని పంపించి లాకెళ్ళాడు. వాళ్ళని ఏం చేశాడో ఎక్కడ పెట్టాడో తెలియదు. వాళ్ళని విడిపించి ఆ తల్లిదండ్రుల కన్నీళ్లు నువ్వే తొడవాలి నానా. అలాగేనమ్మా, వాళ్ళని ఎక్కడికి పంపించాడో అర్థమైంది, వాళ్ళని తీసుకొచ్చే బాధ్యత నాది. డాక్టర్ గారు, నా బిడ్డని బ్రతికించండి. వాళ్ళ నాన్న మీద బెంగతో పాపిలా అయిపోయింది, ఆయన వస్తే తప్ప పాప బతకడం కష్టం. డాక్టర్ గారు, డాక్టర్ పాపని బతికించండి. ఎవరి పాప? నా బిడ్డ అండి. తండ్రి మీద బెంగతో మచ్చం పట్టింది, అన్న నీళ్ళు కూడా ముట్టుకోవడం లేదు, కనీసం మందులు కూడా వేసుకోవట్లేదు. అయితే నేను ఎలా బతికించగలను? మిమ్మల్ని చూసి వాళ్ళ నాన్న అనుకుంటుంది మీరు మంచి మనసుతో కాసేపు వాళ్ళ నాన్నగా నటిస్తే నా బిడ్డ బతుకుతుంది. ప్లీజ్ అమ్మా. అమ్మా, నేను తల్లి, మీ నాన్నని. లేదమ్మా, వెళ్ళను. అమ్మ చూడు, నీ కోసం ఎలా ఏడుస్తుందో. మమ్మల్ని మర్చిపోవని అమ్మ చెప్పింది, నిజమా నాన్న? అమ్మ అబద్ధం చెప్పిందిరా, నా బంగారు తల్లివి, నేను ఎలా మర్చిపోతానమ్మా. ఈ టాబ్లెట్ వేసుకుని పాలు తాగమ్మా. గుడ్ నాన్న. నీ ఒళ్ళో పడుకుంటాను నాన్న. ఒళ్ళో ఏంట్రా, నా గుండెల మీద పడుకో తల్లి, అక్కడ ఉండేది నువ్వే కదమ్మా. సమయానికి వచ్చి మీ బిడ్డను బ్రతికించుకున్నారు. నా బిడ్డ? లేదు డాక్టర్, నన్ను తన నాన్న అనుకుంటుంది. ఆ బిడ్డని బతికించడానికి నటించను. వస్తాను.
మొత్తం ఎంక్వైరీ చేశాం సార్. ఆ నానాజీ గారి ఇక్కడి నుంచి తీసుకెళ్లిన పిల్లలు దాదాపు 50 మంది దాకా ఉన్నారు. ఒకసారి సెంట్రల్ డిఫెన్స్ సెక్రటరీకి ఫోన్ కలుపు. హలో, విజయేంద్ర వర్మ, నేను అస్లం ఖాన్. నీ ఫోన్ నంబర్ ఎలా తెలిసిందని ఆశ్చర్యంగా ఉందా? నా ఇంటెలిజెన్స్ ముందు నీ ఫోన్ కమ్యూనికేషన్ సీక్రెట్స్ ఎంత? నువ్వు పాకిస్తాన్కి వస్తావు, చస్తావు, నీ పెళ్ళాం బిడ్డల కోసమైనా వచ్చి తీరాలి. అస్లం, నా భార్య బిడ్డలు కాదురా. ఉగ్రవాదులుగా మార్చడానికి నువ్వు తీసుకెళ్లిన ప్రతి బిడ్డను కాపాడుకోవడం నా బాధ్యత. వాళ్ళ తల్లిదండ్రుల కన్నీళ్లు తుడిచి దేశ గౌరవాన్ని నిలబెట్టడం నా కర్తవ్యం. వస్తా, వాళ్ళందరి కసి తీరలా నిన్ను చంపి ఇక్కడకు తీసుకొస్తా. ఆ సెల్లో ఉన్న పిల్లల్ని తీసుకురండిరా. ఆకలి, ఈ ఆకలేరా మనుషులతో ఏ పనైనా చేయించేది? మీరు దేశభక్తి అని మడికట్టుకుని ఆకలితో చస్తారు, లేదా ఉగ్రవాదం నీడకొస్తారు? తెలుసుకోండి, మిమ్మల్ని తీసుకెళ్లి తన దేశ గౌరవాన్ని నిలబెట్టాలని వస్తున్నాడే ఆ విజయేంద్ర వర్మ. వాడికి మీరు నా వాళ్ళని అర్థం కావాలి. అదిగో మీ జాతీయ జెండా, దాని తూట్లు తూట్లుగా కాల్చి వాడు తల తెచ్చుకునేలా చెయ్యండి. రే నానాజీ, తొక్కరా దాన్ని. ఈ బద్మాష్ గాళ్ల తలకెక్కిన దేశభక్తి మత్తు దిగేలాగా తొక్కు. Yeah.
పెట్టమనిపించావు. వేలంత లేవు, అంత జీర్ణించుకుపోయిందే నీకు దేశభక్తి? నిన్ను వాడి కంటి ముందే కాలితో తొక్కరా. బౌద్ కలేజ హేరో తుంకో, నా పరువు తీసి నా దేశంలో నన్ను తలెత్తుకోకుండా చేశావు. నీ తల తీసి నా జనం ముందు పెట్ట. పోయిన నా పరువు నిలబెట్టుకోవాలి, అందుకే రప్పించా. ఇది నా దేశం, ఇక్కడ నీ జనం లేరు. రే రే, నాకుండే ధైర్యాన్ని తప్ప నా వెనుకున్న జనాన్ని నేను ఎప్పుడు నమ్ముకోలేదురా. నా తెగింపే నా బలం. ఇక్కడ ఏముందని బలగం కావాలరా? వీధికో 10 మంది వెధవలు, ఆ వెధవలందరూ కలిస్తే ఒక ఉగ్రవాద సంస్థ. ఆ సంస్థకు ఒక పేరు తప్ప ఏముందినా మీ బలగం. ఇక్కడ లష్కరే తోయిబా, జైషే అహ్మద్, అల్ఖైదా, బొక్కా, బోడీ అంతా కలిపితే ఎంతరా? అడ్డంగా నరుక్కుంటూ పోతే అర్రగంట. దానికి యుద్ధాలు పోరాటాలు ఒక్కర్లేదురా. వందల మంది మీ మిలిటెంట్ల ముగింపుకి మీ సంతూపిన ఒక్క మిలిటరీ వాడి తెగింపు చాలు. నీకు తెలిసిందంతే. ఇక్కడ మా లీడర్లే మా పర్మిషన్ తో బతకాలి, మే చెప్పినట్లు ఆడాలి, మా కనుసన్నలలో మెలగాలి. నోర్మీరా బద్మాష్, ఆ లీడర్లే నా దేశంతో చేతులు కలిపి శాంతిని కోరుకుంటున్నారు. మీ దేశంలో ప్రజలు మా స్నేహం కోసం ఎదురు చూస్తున్నారు. నీలాంటి పిచ్చుకుక్కల అరుపుల్ని ఇంకెవరూ లెక్క చెయ్యరు. అందుకే ఆ స్నేహాన్ని మీరు పీక నొక్కాలని చూస్తున్నారు. అదంతా ఈజీ కాదు. మీరెక్కడ అడ్డొస్తే అక్కడ నేనుంటా, నరికేస్తా. ఆర్మీ, ఇండియన్ ఆర్మీ, నో సెకండ్తో అటు నరికేస్తా. కలలు కంటున్నావు విజయేంద్ర. రెండు దేశాలు చేతులు కలిపితే విరిచేయడానికి నా ఉగ్రవాదం ఉంది. శాంతి అంటూ నీతులు వల్లిస్తే ఆ గొంతులు నొక్కేయడానికి నా ఉగ్రవాదం సిద్ధంగా ఉంది. వాటి గడ్డుగా నిలబడే శక్తి నీకు లేదు. ఇది చాలు, ఈ చేతికున్న పవర్ చాలు. అభిమానించే వాళ్ళని ఆదరించే ఈ చేతికి ఆవేశం వస్తే అరచేతిలో కనిపించేవి గీతలు కావురా, కత్తులు. పేకలు తెగిపోతాయి, తల రాతలు తెరిగిపోతాయి. చీల్చి పిడుగు వర్షించినది, గాలి రూపము మార్చి జ్వాలై ద్రవించినది, కరలి చెలియలి కట్ట దాటి పోరెత్తినది, ముక్తి పర్వతము రెక్కలను విదిలించినది, దుష్ట సంహారముకు పుడని పొడి సాచినది, ఉక్కు స్తంభము పగిలే కడి అవతరించినది, ఉగ్రహోదగ్రోగ్ర నరసింహమే తరలినది, ఉగ్రవాదుల ఉరః పంచరము వణికినది. నీ కళ్ళు భగభగల సూర్యగోళాలు, నీ చూపులే దీప విస్ఫులింగాలు, పొంగుని వేళ్ళు వేళ్ళు కావవి అమర ఉద్ర త్రిశూలాలు, నీ అడుగులే పెళ పెళార్ధటులు పుట్టించా, భరత సింహము భరత్ సింహు వై గర్జించు. మరపి రంగుల పెను ప్రభంజన వై కదులు, శత కోటి పిడికిళ్ళు నీ పిడికిలై,
శతకోటి గుండియలు నీ గుండెయై కాశ్మీరు నుండి కన్యాకుమారి వరకు భారతీయుల గుండె గుండెలో ఎన్నెందు వెతకిన అందందు కనిపించు వందే వందే మాతర గీతాదిశతత్నివై జల్లోడి గుండెలలో బల్లాని వీణు పొంగే అల్లూరి నీ రక్తమే హిందూ సాగరమ్మై పొంగ నీ శ్వాస నిశ్వాస పెనుతుపానై రేగా జన్మతిని రిప్పటిలి బొబ్బటిలు బెప్పులై అసహన సహస్రపణ ఉద్ధృతులా ఇవై ధ్వంసమొనరించు భీష్మించు క్రతు ధ్వంసివై హింసారిరం సాది ధ్వంసివై ఆజాదు హిందువుల ఫౌజీ సుభాషువై కరకు కర్కశుల కర్కముల జగరుకు ధనుర్వేదమ్మువై రక్తహోమమ్మువై హోమనేత్రమ్మువై ధర్మచక్రమ్మువై చక్రవ్యూహమ్మువై జాతిరోషమ్మువై జయకేతనమ్మువై రణభాస్కరమ్మువై జల ఆగ్రహమ్మువై కర్కశుర నిర్చించు
మనం వేసే ప్రతి అడుగు ఏం జరిగింది? ఇదంతా పైకి పోనీ మనం. సార్ సార్ అడిగేస్తారు. ఇస్టర్ ఓకే కర్లా. అస్లాం ఖాన్ ఏ హాత్ నహీ ఫాన్సీ కా ఫందా హై బద్మాష్. ఉగ్రవాదం మీద విసిరిన 100 కోట్ల భారతీయుల చేతి పంచారా ఇది? రేపు నీ రాజధాని నిద్రలేచేది కోడి కూతతో కాదురా, నీ చావు కేకతో. అరు అరవరా, నీ అరుపుకి టెర్రరిజం గుండె అదిరి చావాలి. ఉగ్రవాదం ఉచ్చబోసుకుంటూ పారిపోవాలి. నీ శవాన్ని చూసి మిలిటెంట్ గ్రూపుల మగతాళ్ళు తెగిపోవాలి. అన్ని రకాలుగా చావు. ఉగ్రవాదులు బలవంతంగా పాకిస్తాన్ కు తీసుకువెళ్లిన ఎంతో మంది యువకుల్ని ఆయన ప్రాణాలకు తెగించి సురక్షితంగా భారతదేశానికి తీసుకురావడమే కాక ఆ ఉగ్రవాద సంస్థని సమూలంగా నేలమట్టం చేశారు. పవర్ ఆఫ్ అన్ ఇండియన్ కు ప్రతిరూపమైన విజయేంద్ర వర్మకు ప్రమోషన్ తో పాటు మహావీర చక్ర పురస్కారాన్ని అందించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. దెబ్బ బాగా తగిలిందా? ఓన్లీవే కొట్టినవాడు చాలా మంచి చేశాడు. దెబ్బకు దెబ్బ తిరిగి అంతా గుర్తుకొచ్చేసింది. మీ అంత గొప్పగా నటించడం నాకు చాదు కాదండి. నటన? అవును, మమ్మల్ని మీరెప్పుడో మర్చిపోయారు. మేమేమైపోతామోనని ఇప్పుడు గుర్తొచ్చినట్టు నటిస్తున్నారు. మీ జీవితంలో ఒక కలగా వచ్చి వెళ్ళిపోయిన వాళ్ళం మేము. ఆవిడ మీ హృదయంలో శాశ్వతంగా నిలిచిపోయిన ప్రేమికురాలు, మీకోసం ప్రాణ త్యాగం చేసిన దేవత. ఆవిడ మర్చిపోవటం ధర్మం కాదు. ఓకే పెట్టండి. నా కోసం ఒకరు ప్రాణం ఇచ్చారు, ఇంకొకరు ప్రాణం పోశారు. నా బాధ్యతలకు అనుగుణంగా నడిచే భార్యగా నువ్వు దొరకటం ఆ భగవంతుడు నాకిచ్చిన అదృష్టం. కార్యేశు దాసి, కరణేశు మంత్రి, భోజేశు మాత, సైనేశ్వరంబ, రూపేశ లక్ష్మి, క్షమయాధరిత్రి అన్నారు. అన్ని సద్గుణాలు కలబోసుకున్న రూపం స్త్రీ. స్త్రీ లేని చోట త్యాగం లేదు, విజయం లేదు, కీర్తి లేదు. మన సంప్రదాయంలో స్త్రీకి ఉన్నంత గొప్ప స్థానం ఎవరికీ లేదు. అందుకే భూమిని కూడా భూదేవి అని స్త్రీ పేరుతో అమ్మలా పూజిస్తున్నాం. ఆ అమ్మ గౌరవాన్ని నిలబెట్టడానికి అన్ని విధాలుగా సహకారం అందించిన నువ్వు నాకు అర్ధాంగిగా దొరకడం నా అదృష్టం, నా అదృష్టం. ఇదేంటి, ఎక్కడున్నాం? అమ్మా నాన్న అక్కడేం చేస్తున్నారు? వెళ్దాం, పదండి, మన లోకానికి వచ్చేయండి. రండి రండి.